హలో ఆడియట్లీ ప్లీజ్ గౌరవనీయులు శ్రీ సమర యోధులు కర్షక నాయకులు అన్నింటికి మించి రంగా శిష్యులు పదహారణాల అచ్చ తెలుగు పంచకట్టు సామెతలు చిట్టి కథలతోనే ప్రత్యర్థుల ఆటకట్టు మాటల మాంత్రికుడే కాని రాజకీయ తాంత్రికుడు కాదు అయినా వ్యూహ చాతుర్యంలో అపర చాణుక్యుడు అందుకే ముఖ్యమంత్రిగా ఎవరున్నా లెక్కాపద్దు చూసుకునే ఆర్థిక మంత్రి మాత్రం ఆయనే నిఖార్సైన కాంగ్రెస్ వాది మధురమైన తెలుగు భాషకు వారధి రాజకీయ ప్రత్యర్థులు సైతం గౌరవించే మూర్తీభవించిన నిండైన వ్యక్తిత్వం తెలివితేటలు పుష్కలం జ్ఞాపక శక్తి అపారం పిట్టకథలతోనే పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే చమత్కారి ఆ కథల్లోనే విపక్షాలపై విమర్శలు ప్రత్యర్థులపై ఆరోపణలు సంధించే నేర్పరి అంకెలతో ఆటలాడిన చిక్కుల లెక్కలను చెకచకా పరిష్కరించిన ఆయనకు ఆయనే సాటి గుక్క తిప్పుకోకుండా చేసే ప్రసంగాలు చెబుతాయి ఆయన మాటకారితనం ఏటా ప్రవేశపెట్టే బడ్జెట్లు చెబుతాయి ఆయన చాతుర్యం తెలుగు రాజకీయాల్లో పెద్దయ్యా ఆయనే మన రోషయ్యా రాసిలో చూస్తే ఎనభై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ జీవన ప్రస్థానం వాసిలో చూస్తే మంత్రిగా ముఖ్యమంత్రిగా గవర్నర్గా పనిచేసిన ఘనచరితం తెలుగువారి ఖ్యాతిని దశ దిశలా చాటిన అచ్చమైన తెలుగింటి దిగ్గజం అందుకే ఆయనను చూసి గుంటూరు జిల్లాలోని వేమూరు గ్రామం పులకించిపోతుంది రోషయ్యకు జన్మనిచ్చిన గడ్డగా ఆ ఊరు ప్రసిద్ధికెక్కింది క్యాలెండర్లో పంతొమ్మిది వందల ముప్పై మూడు జూలై నాలుగవ తేదీ తెలుగు జాతికి ఎప్పుడూ రిమైండరే ఎందుకంటే తమకు వచ్చేదెంతో పోయేదెంతో సార్లు లెక్క చూసింది రోషయ్య గారే కదా తల్లిదండ్రులుగా ఆదెమ్మ సుబ్బయ్య గారి జన్మ చరితార్థం ఎందుకంటే బిడ్డ పుట్టినప్పుడు కాదు ఆ బిడ్డ గురించి అందరూ గొప్పగా చెప్పుకున్నప్పుడే కదా వారికి గౌరవం ఆనందం అందుకే రోషయ్య అంటే వారికి అంతటి పుత్రవాత్సల్యం పెరవళి కొల్లూరులో పాఠశాలలు ఇప్పటికీ చెప్పుకుంటాయి రోషయ్య అక్షరాలు దిద్దింది ఇక్కడే అని గుంటూరు హిందూ కళాశాల ఇప్పటికీ గర్వపడుతుంది రోషయ్య వాణిజ్య శాస్త్రాన్ని ఔపోసన పట్టింది ఇక్కడే అని విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు కానీ అప్పటికి ఇంకా రోషయ్య గారి వయసు పదిహేడు నిండు సంవత్సరాలు మాత్రమే ఆవేశం చురుకుదనం పుష్కలంగా ఉండే వయసది అందుకే అప్పట్లోనే విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎదిగారు ఎన్జి రంగా గారి దగ్గర చేసిన శిష్యరికం రోషయ్య జీవితాన్నే మార్చేసింది ఆ కర్షక నేత దగ్గరే రాజకీయ వనమాలు దిద్దారు పదవుంటే ఆయన కేరాఫ్ సచివాలయం లేకపోతే గాంధీభవనం కాంగ్రెస్ పార్టీ వీర విధేయుడిగా ఇదే ఆయన రాజకీయ దైనం దిన జీవితం మంది మార్బలం లేదు అయినా ఆయన రాజకీయ నాయకత్వానికి తిరుగులేదు తనకంటూ ఎలాంటి వర్గాలు లేవు అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పగ్గాలు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి మాటల్లో పదునున్న మనసు మాత్రం వెన్న పూస రాష్ట్ర భవిష్యత్తు కోసం పైసా పైసా లెక్కచూసిన ఆయనకెప్పుడూ తెలుగువారి అభివృద్ధిపైనే ధ్యాస అంజయ్య నుంచి వైఎస్ వరకు అందరికీ ఆయన ఆప్తుడు అందుకే వారి మంత్రివర్గంలో రోషయ్యే కీలక అమాత్యుడు ఇంటి బడ్జెట్ ని వెయ్యడానికే తలకిందులయ్యే వేళ రాష్ట్ర బడ్జెట్ ని వెయ్యడం అంటే మాటలు కాదు అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుదీర్ఘ కాలం పాటు ఆర్థిక మంత్రిగా పనిచేసిన రోషయ్య రెండు వేల తొమ్మిది రెండు వేల పది బడ్జెట్ తో కలిపి మొత్తం రాష్ట్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టారు ఇందులో చివరి ఏడు సార్లు వరుసగా ఆయన బడ్జెట్ ని ప్రవేశపెట్టడం విశేషం ఎందుకంటే బడ్జెట్ కూర్పులో రోషయ్య ఘనాపాటి అని ఆయన సహచరులే చెబుతారు రోషయ్య గారి సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానాన్ని ఒకసారి అవలోకిస్తే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు ఆయన శాసన మండలి సభ్యుడిగా ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వరకు ఆయన శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణా గృహ నిర్మాణం వాణిజ్య పన్నుల శాఖల మంత్రిగా సేవలందించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు మర్రిచెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక రవాణా విద్యుత్ శాఖల మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక ఆరోగ్య విద్య విద్యుత్తు శాఖల మంత్రిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండులో కోట్ల విజయ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆర్థిక ఆరోగ్య విద్య విద్యుత్తు శాఖల మంత్రిగా సేవలందించారు పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఏడు మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్సభకు ఎన్నికయ్యారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మధ్య చీరాల అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉన్నారు రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా విశిష్టమైన సేవలందించారు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా మరోసారి పనిచేశారు సెప్టెంబర్ మూడు రెండు వేల తొమ్మిది నుంచి నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల పది వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశారు ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల పదకొండు నుంచి ఆగస్టు ముప్పై రెండు వేల పదహారు వరకు తమిళనాడు గవర్నర్ గా సేవలందించారు రోషయ్య గారు ఏనాడు అవార్డులు రివార్డులు ఆశించలేదు అయినా ఆయనను అవి వెతుక్కుంటూ వచ్చాయి రోషయ్య గారు తెలుగు జాతికి అందించిన సేవలకు గాను రెండు వేల ఏడులో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటును ప్రదానం చేసింది రెండు వేల పద్దెనిమిదిలో టి సుబ్బిరామిరెడ్డి లలిత కళా పరిషత్తు వారి జీవన సాఫల్య పురస్కారం అందించింది నేటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా స్వర్ణ కంకణాన్ని అందుకున్నారు రాజకీయాల్లో అజాత శత్రువుగా అందరివాడిగా మెలగడం అందరికీ సాధ్యం కాదు అదే రాజకీయాల్లో తామరాకుపై నీటిబొట్టులా ఉండాలనుకున్నా కుదరదు కానీ అలా ఎలా ఉండవచ్చో రోషయ్య చూపించారు నీతి నిజాయితీలతో పార్టీకి సేవ చేస్తే ఎలాంటి గుర్తింపు లభిస్తుందో చెప్పడానికి ఆయన జీవితమే ఉదాహరణ నిబద్ధత కార్యదక్షత అనే పదాలకు ప్రతిరూపం ఏదైనా ఉందా అంటే రోషయ్య వైపే చూపిస్తాయి మహోన్నతమైన వ్యక్తిత్వం ఆయన సొంత రాజనీతిజ్ఞుడిగా రాజకీయ చతురుడిగా పేరు గడించారు రోషయ్య సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఏ మత్సా పడకుండా ఏ మకిలీ అంటకుండా స్వచ్ఛమైన అచ్చమైన తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ఔన్నత్యాన్ని పెంచుకుంటూ ప్రత్యర్థులతో సైతం శభాష్ అని పెంచుకుంటూ వివాదరహితుడిగా రాజకీయ కురువృద్ధుడిగా పెద్దయ్యగా నిలిచారు మన రోషయ్య అందుకే ఆయన జీవితం నేటి తరం రాజకీయ నేతలకు ఆదర్శం ఇలాంటి రాజకీయ మహర్షి భావితరాలకు మార్గదర్శి ఒక్క మాటలో చెప్పాలంటే రోషయ్య స్థిత ప్రజ్ఞుడు గౌరవనీయులు కళాబంధు బిరుద విభ్రాజితులు శ్రీయుత టి సుబ్రమరెడ్డి గారు ఇచ్చేశారు వారికి కూడా సాదర స్వాగత సోమాలికలు అందిస్తూ రోసయ్య గారి జీవితంలోని అనేక ఘట్టముల దివ్య సమాహారంగా ఆ చిత్రమాలికను వీక్షించాం మరి మిత్రులరా అందరి హృదయ స్థానీయులు పవిత్ర హృదయులు రోసయ్య గారి దివ్య స్మృతికి ఘన నిరాజనంగా ఏర్పాటు చేసుకున్న ఈ సంస్మరణ సభలో సభ మరి నిండుగా దండిగా మెండుగా పుష్కలంగా ఉంది కనుక దయచేసి పెద్దలందరూ రెండు నిమిషాలు మాత్రమే ప్రసంగించవలసరంగా కోరుతున్నాం కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మరి కాలం కర్పూరం అన్నారు దాసరిది దయచేసి అందరూ అర్థం చేసుకుని రెండు నిమిషాలు మాత్రమే క్లుప్త మనోహర ప్రసంగం అందిస్తూ వారికి నివాళులు అర్పించవలసిన కోరుతూ ముందుగా అగ్రనాయకులు మిత్రులరా ముందుగా శ్రీయుత కుణిజేటు రోసే గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని దయచేసి అందరు కూడా లేచి నిలబడి ఒక రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ఒక రెండు నిమిషాలు మౌనం గురుగారు ప్లీజ్ థ్యాంక్ యూ సార్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ బి సీటెడ్ అందరి వాడుగా రాజకీయ దురంధరుడుగా శాత్రవ దోర్దండమైన ప్రచండ గంభీర గళ సంపనుడుగా నిర్మల వాక్ప్రవాహ పటిమా ధురీణుడుగా అనన్య సామాన్యమైన దక్షత యోగ్యత చతురత సమర్థతలకు ప్రతీక అయినటువంటి రోసయ్య గారికి ఘన నివాళి అర్పించేందుకు ఈ సంస్మరణ సభ సమాయత్తమైంది ముందుగా సీనియర్ లీడర్ ప్రజాహోదయ సింహాసనాన్ని ఆదేశించిన పెద్దలు అనగారు వి హనుమంతరావు గారిని కోరుతున్నా వెల్కమ్ సార్ ప్లీజ్ దయచేసి అందరూ కూర్చోవసంగా కూర్చున్నా ఆ రైట్ సైడ్ ప్లీజ్ సార్ వెనకాల సీట్లు ఉన్నాయి ప్లీజ్ పూజులు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాజీ గవర్నరు మాజీ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులైన పెద్దలు కె రోషే గారి సంస్కరణ సభలో నాలుగు మాటలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి అజాత శత్రువు ఇవాళ రాజకీయాలలో ప్రతి ఒక్కరు కూడా నేర్చుకునేది ఉన్నది ఆయనతో నిజంగా చెప్పాలంటే రోషయ్య గారు ఏ ముఖ్యమంత్రి ఉన్నా వారికి సరి అయిన సలహాలు ఇచ్చిన ఏకైక వ్యక్తి అది రోషయ్య గారే అది రాజశేఖర్ రెడ్డి కావచ్చు లేదు ఎన్ జనార్దన్ రెడ్డి కావచ్చు భాస్కర్ రెడ్డి కావచ్చు అందరికీ కూడా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి దగ్గర కూడా చెన్నారెడ్డి గారికి చాలా నాలెడ్జ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఏ సబ్జెక్ట్లో అప్పుడప్పుడు రోషేయ్ గారి సలహాలు కూడా తీసుకున్నటువంటి నాకు తెలుసు ఎందుకంటే నాకు రోషేయ్ గారికి పరిచయం నేను యువజన కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచే పరిచయం తర్వాత నేను ఆయన కలిసి ఒకేసారి ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు సెకండ్ టైం నైన్టీన్ ఎయిటీలో నాకు సంజయ్ గాంధీ గారు ఎమ్మెల్సీ ఇవ్వడం వారు నేను ఇద్దరం ఒకేసారి ఆయన రెండోసారి నేను ఫస్ట్ టైం కావాలను అప్పటి నుంచి మా ఇద్దరికి పరిచయం గొప్పతనం ఏంటంటే నేను ఆయన కౌన్సిల్లో ఆయన మాట్లాడే తీరు నా స్పీడ్ చూసి ఆఖరుకు రామారావు గారు కౌన్సిల్నే బ్యాన్ చేసేసాడు ఏమిటి అంటే రోషయ్య గారు సురుకులు పెడతా ఉంటే ఇవాళ మాటలు కాదు ఇవాళ తిట్ల పురాణమే అయింది రోషయ్య గారు మాట్లాడితే దాంట్లో ఒక మెసేజ్ పోయేది ఇండైరెక్ట్గా క్రిటిసైజ్ చేసేది కానీ జనానికి ఏది మెసేజ్ పోయేది ఇప్పుడైతే ఏం మాట్లాడుతున్నారా బాబు అసలు రాజకీయ నాయకులు అంటే అసహించుకునే రోజులు వస్తున్నాయి కనుక రోషయ్య గారిలాగా మాట్లాడేది నేర్చుకోవాలని చెప్తున్నా అంతేకాదు ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా కానీ ఏ హోదాలో ఆయన పార్లమెంట్ అసెంబ్లీలో నేను అనుకుంటా పద్నాలుగు పదిహేను సార్లు ఏది బడ్జెట్ ప్రొవైడ్ చేసిన వ్యక్తి అంతటితో కాదు ఆయనలో ఒక మంచి గుణం ఏమిటంటే అపోజిషన్ కూడా గౌరవించే కల్చర్ అయినది ఇవాళ ఎవడన్నా అపోజిషన్ గౌరవిస్తుండా అపోజిషన్ అంటే లెక్కనే లేదు అందుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాశాడు పదవిలో ఉన్నవాడు ప్రభుత్వంలో ఉన్నవాడు అపోజిషన్ ఈక్వల్ అన్నాడు వారికి కూడా అవకాశం ఇవ్వాలి అన్నాడు కానీ ఇవాళ అపోజిషన్ కలిసే నాయకులే లేకుండా పోతున్నారు చిట్ల పురాణం అయిపోయింది మాటల పురాణం అయిపోయింది ఇక రాజకీయ నాయకులంటే ప్రజలు అసహించుకునే రోజులు వస్తాయని నేను బాధపడుతున్నా నాయకుడు అంటే రోషేలాగా మాట్లాడేది కరెక్ట్గా ప్రజలకు ఏది ఉపయోగపడుతుందో అపోజిషన్కి ఏ జవాబు చెప్పాలనో చెప్పేవాడు అంతేకాదు ఇప్పుడు నేను ఆయన వీడియో చూశాను ఆయన చేసిన గొప్పతనాలు అన్నీ చెప్పారు కానీ ఆయన టూ థౌజండ్ నైన్లో ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు మాత్రం నాకు చాలా బాధ ఉన్నదా అగ్రకులాలలో కేవలం రోషయ్య గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎంత ఇబ్బంది పెట్టాలనో పెట్టారా ఇది వాస్తవం చెప్పుకోవాలి అంటే తెలివి లేదనా రోషయ్యకు చదువు రాదనా రోషయ్య అన్ని విధాల అనుభవం ఉన్నదనా అయినప్పటి కూడా ఈ రోషయ్య ఏమిటి ఈయన ఉండడం ఏమిటి అని సంవత్సరం లోపల దించినటువంటి ఘనత ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి మా మిత్రుడు ఎవరో ఆడియో రికార్డులో అన్ని చెప్పాడు కానీ ఆయనకు జరిగిన అన్యాయం గురించి చెప్పలే నేను చెప్తా నిజంగా కూడా ఈనాడు నిజంగా కూడా చాలా బాగుంటుంది నాకు ఆయన ఎన్నో సార్లు ఏమిటి ఏమి హనుమాంతరాలు నేను రాజీనామా చేస్తా ఎందుకు చేస్తావు సార్ నీకు సోనియా గాంధీ అవకాశం ఇచ్చింది షుడ్ ఫినిష్ ఏది నీ టర్మ్ వర్క్ ఉండాలన్నా ఆయన రోజు ఏదో మాట్లాడడం ఆయన మాటలు ఏది పడలేక రాజీనామా చేసిన సంగతి అందరికీ తెలుసు అంటే కేవలం ఒక వ్యక్తే ఒక వర్గమే అగ్ర కులాలలో కూడా ఒక వర్గమే పెరగాలన్న అంటే రోషయ్య గారు బనియా కుటుంబంలో పుట్టడం తప్ప ప్రజా సేవలో అవకాశం ఉంటుంది అది గమనించాలి అన్నిటికంటే లాస్ట్ ఒకటే పాయింట్ నేను ముఖ్యంగా ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అపోజిషన్ లెక్క చేస్తలేదు అపోజిషన్ కూడా అడ్వైస్ తీసుకోవాలి అపోజిషన్ లెక్కలే తీసుకోవాలి రోషాయి గారు ఎన్నడైనా ఇష్యూ వచ్చినప్పుడు అపోజిషన్ పిలిచి మాట్లాడేవారు అది సలహా ముఖ్యమంత్రులకు కూడా ఇచ్చేవారు కనుక ఏదైనా అజాత శత్రువు ఒక చిన్న కుమార్ కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి వచ్చిందంటే నాకు చాలా సంతోషం రోజా గారికి ఆయన పడుతున్నటువంటి దసరా రోజు పోయి సార్ విల్ కంటిన్యూ అయితే యువర్ టర్మ్ అంటే ఏముండాలని మాత్రం రోజు చూస్తున్నాం నన్ను ఇబ్బంది పెడుతున్నారు అన్నారు ఎవరెవరు ఇబ్బంది పెట్టిరో నాకు తెలుసు వాళ్ళ పేర్లు చెప్పేది అవసరం లేదు కానీ సమాజంలో అందరికీ అవకాశం ఇవ్వాలి నా ఉద్దేశంలో అందరు కూడా మనసులేమే కానీ కేవలం ఒకే వర్గం వారు అగ్రకులాలంటే కులాలంటే కొద్దరే ఉండడం కాదు అందరం కూడా ఉండాలి ఇవాళ అన్నాడు సామాజిక న్యాయం అన్నాడు కేసీఆర్ ఇవాళ సామాజిక న్యాయం ఉందో కనుక నా ఉద్దేశంలో వచ్చే రోజులలో తప్పనిసరిగా సామాజిక న్యాయం ఉంటుంది ఎందుకంటే రోషే లాంటి పెద్దలకు వచ్చినటువంటి అవకాశాన్ని వారు వృధా చేయలే పది మందికి ఉపయోగపడ్డాడు రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకున్నాడు పోయినా ఆయన చనిపోయినా ప్రతి ఒక్కరు కూడా బాధపడ్డారు నేను కూడా బాధపడ్డా నేను ఎక్కువ మాట్లాడకుండా ఆయన అజాత శత్రు ఆయన ఆలోచనను కూడా ప్రజెంట్ గవర్నమెంట్ ఉపయోగించుకోవాలి అపోజిషన్ ను కాన్ఫిడెన్స్ లో తీసుకోవాలి ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి రోజాయి గారు ఏదైనా మాట తప్పనిసరిగా దాంట్లో డెప్త్ ఉంటేనే అది చేయగలుగుతానే చెప్పినటువంటి వ్యక్తి ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఇంట్రడ్యూస్ చేశారు అసెంబ్లీలో వీళ్ళు ఎప్పుడు కూడా వెనుక పోయేది లేదు అపోజిషన్ ఇండైరెక్ట్ గా చేసినా చూసేవాడు అప్రిషియేట్ చేసేది మాట్లాడుతున్నారో తెలియదు తెలియదు రాజకీయాలంటే ఉందాగా ఉండాలని చెప్తూ ఏదైనా రోషయ్య గారి మరొకసారి ఆయనకు నివాళులు అర్పించు వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆయుధ ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు గురుగారు మరి హనుమంతరావు గారికి ధన్యవాద పుష్పమాలికలు అందిస్తూ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాచులు శ్రీయుత వెలంపల్లి శ్రీనివాస్ గారిని ప్రసంగించవసరంగా స్వాగతిస్తున్నా వెల్కమ్ సార్ శ్రీనివాస్ గారు హియర్ ఆంటు దై టు రెండర్ హోమేజ్ టు రెస్పెక్టెడ్ లీడర్ శ్రీ కొణిజే రోసేయ గారు రిగ్గా నమస్కారం ఈరోజు పెద్దలు రోసయ్య గారు మన మధ్యలో అనుకుంటేనే నమ్మలేని పరిస్థితి ఆయన పార్టీలకు అతీతంగా ఎప్పుడు ఎవరికి ఏ సహాయం కావాలన్నా కూడా ఎప్పుడు కూడా ముందుండే వ్యక్తి అటువంటి వ్యక్తి మొన్న చనిపోయారని తెలిసిన వెంటనే చాలా బాధపడిన పరిస్థితి మనం చూసాం అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు వారి గురించి చాలా వరకు ఇందాక ఏవేలో చూసాం ఇక్కడున్న ప్రతి వారికి కూడా తెలుసు రాజకీయాల్లో ఎమ్మెల్సీ స్థాయి దగ్గర నుంచి ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రిగా అదేవిధంగా గవర్నర్గా కూడా పనిచేసి చాలా విలువలతో కూడిన రాజకీయం చేసిన వ్యక్తి ఆయన నాకైతే మాత్రం నేను రెండు వేల తొమ్మిది నుంచి రాజకీయాల్లోకి వచ్చాను ఎప్పటికప్పుడు నాకు ఎటువంటి చిన్న అవసరం ఉన్నా కానీ చిన్న సహాయం కావాలన్నా చేసి నాకు సహాయం కావాలన్నా కానీ ఎప్పటికప్పుడు నాకు ఆయన చెప్పి సలహాలు చెప్పిన ఈరోజు ఈ పైకి తీసుకొచ్చిన వ్యక్తి అని చెప్పని నేను ప్రభా ప్రగాఢంగా నమ్మే వ్యక్తిని ఎందుకంటే నాకు పెద్దలు మాట్లాడారు రాజకీయాల గురించి వాటి గురించి ముఖ్యంగా నేను రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా అయినప్పుడు నేను అప్పుడు ఆపోజిషన్ ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేశాను ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక ప్రముఖ పేపర్లో నా గురించి ఒక ఐటెం రాసినప్పుడు నేను పెద్దలు రోజే గారి దగ్గరికి ఆ పేపర్ తీసుకుని వెళ్ళాను ఇట్లా ఈ విధంగా రాశారు దీనికి నాకు సంబంధం లేదంటే ఆయన ఒక్కటే చిరునవ్వుతో ఒకటే చెప్పారు ఇది అడ్వర్టైజ్మెంట్ అయితే ఎంత వద్దంటే సీనియో ఒక లక్ష రూపాయలు వస్తారని చెప్పాను నా లక్ష రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఫ్రీగా వేశారు నీకు రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి అన్ని సామాన్యమైన ఎందుకంటే కొత్తగా వచ్చినప్పుడు కొంచెం అవమానపడ్డప్పుడు బాధగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళడం జరిగింది ఏదేమైనా కానీ రోసయ్య గారు విలువలతో కూడిన రాజకీయం చేశారు తప్పకుండా వారి ఏదైతే వారు ఆదర్శంగా తీసుకున్నారో వాటన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ముఖ్యంగా వైఎస్ రాజశేఖరరెడ్డి గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో పథకాలు వాటన్నిటిని కూడా ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్గా వారు కూడా చాలా క్లియర్గా వాటిని ఆరోగ్యశ్రీ కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా కూడా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉండగా అమలు పరిచిన అని చెప్పని సగౌరంగా చెప్పుకోగలుగుతాము వాటన్నిటినీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే ముందుకు తీసుకెళ్తూ వారిని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటామని చెప్పని తెలియపరచుకుంటూ మరొకసారి వారి ఆత్మకి శాంతి కలగాలని చెప్పని అదేవిధంగా వారి కుటుంబానికి నా ప్రకాడ సానుభూతిని తెలియపరచుకుంటే సెలవు తీసుకుంటున్నా ధన్యవా ధన్యవాదాలు సార్ మరి కొణిజేటి రోసయ్య గారి అల్లుడు శ్రీయుత కృష్ణప్రసాద్ గారు క్లుప్తంగా ప్రసంగించవలసిందిగా వారిని వేదిక క్షేత్రానికి స్వాగతిస్తున్నారు వెల్కమ్ సార్ కృష్ణప్రసాద్ గారు సభకు నమస్కారం ఎందరో పెద్దలు ఇంతమంది ముందర మాట్లాడటం నాకు నిజంగా కొత్త ఇది ఒక కొత్త అనుభూతిని మిగులుస్తుంది రోసయ్య గారి కుమారితో నా వివాహం పంతొమ్మిది వందల ఎనభై నలభై ఒక సంవత్సరాల ముందు జరిగింది ఆ రోజు నుంచి కూడా ఈరోజు వరకు ఆయన ముఖంలో ఏ రోజు కూడా కోపం అన్నది నేను చూసి ఎరగను అలాగే ఒకవేళ ఏమన్నా కూడా సలహా చెప్పాలి తప్పు చేసినప్పుడు అదొక లౌక్యంగా చెప్పి ఆ దాన్ని ఆ పని చేయటాన్ని విరమించుకునేట్టు చేసేవారు అది ఆయన యొక్క గొప్పతనం అలాగే ఆయన కళ్ళంబట్ట నీళ్ళు కూడా రావటం ఏ రోజు కూడా తెలియదు ఎందుకంటే ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏం వచ్చినా సరే దాన్ని చాలా స్థితప్రజ్ఞతో ఎంతో ధైర్యంగా తీసుకునేవారు నా నలభై ఒక్క సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రమే ఆయన యొక్క కళ్ళలో నీళ్లు చూడటం జరిగింది అది కూడా నా కుమారుడు రెండు వేల రెండులో చనిపోయినప్పుడు ఆయన చిన్నపిల్లలాగా ఏడవటం జరిగింది ఈ రకంగా ఆయనలోని గొప్పతనాన్ని నేను ఈ నలభై సంవత్సరాలు అందరికంటే ఎంతో దగ్గరగా ఎంతో అభిమానంతో నా మీద ఆయన చూపించిన అభిమానం నేను నిజంగా మర్చిపోలేంది అన్నిటికంటే ముఖ్యంగా నా వివాహం కుదిరినప్పుడు ఆయన చాలా సంతోషంగా నాతో చెప్పింది మా తాతగారు శ్రీ పైడా వెంకటనారాయణ గారు కాకినాడలో పంతొమ్మిది వందల యాభై రెండు యాభై ఎనిమిది నుంచి రాజ్యసభ సభ్యుల కింద ఉన్నారు ఆయన స్వతంత్ర పార్టీలు ఉన్నప్పుడు రోసయ్య గారు గౌత్రలచ్చన్న గారు ఇద్దరు కలిపి ఆయన దగ్గరికి వచ్చి ఆయనతోటి సంప్రదింపులు చేరుతుండేవారు అలాంటి మా గురువుగారైన వెంకటనారాయణ గారి తోటి మా అమ్మాయి వివాహం జరపటం మీ యొక్క ఫ్యామిలీతో సంబంధం కుదరటం నిజంగా చాలా సంతోషంగా ఉందని చెప్పి ఆయన ఆ రకంగా సంతోషం వ్యక్తపరిచారు అంతేకాకుండా ముఖ్యమంత్రి అయినప్పుడు కానీ ముఖ్యమంత్రి కింద దిగాల్సి వచ్చినప్పుడు కాదు కుటుంబ సభ్యులమైన మేము కానీ అలాగే ఆయన శిష్య గణం కానీ అందరూ ఆయన గురించి బాధపడటం కానీ సంతోషించడం కానీ జరిగింది కానీ ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఏ రకమైన భావన కనపడకుండా అలాగే ఉండేవారు అలాగే ముఖ్యమంత్రి నుంచి దిగిపోయినప్పుడు ఢిల్లీ నుంచి వచ్చి రిజైన్ చేసేమన్నారు హైకమాండ్ నేను రిజైన్ చేశానని చెప్పారు కానీ ఏ రకమైన ఫీలింగ్ కూడా ఆయన మా మా అందరి దగ్గర వ్యక్తపరచలేదు అలాగే ఈ నలభై సంవత్సరాల్లో ఏ రోజు కూడా రాజకీయాన్ని కుటుంబ సభ్యుల మధ్యకి ఏ రోజు కూడా తీసుకుని రాలేదు అంత రాజకీయానికి వేరు ఫ్యామిలీ లైఫ్ వేరని చెప్పి అందరూ కూడా అంద మా అందరినీ కూడా ఎంతో ఆందరంతో అభిమానంతో ఆదరించారు ఆయన అలాంటి వ్యక్తి ఈరోజు మన అందరికీ దూరం కావటం నిజంగా మేమంతా కూడా తీరని లోటు మాకు కుటుంబ సభ్యులందరికీ కూడా తీరని లోటు అలాంటి వ్యక్తి మా అందరికీ అలాగే అంధ రాష్ట్రానికి చేసిన సేవల గురించి పెద్దలు చెప్పారు ఏవీలో చెప్పారు అలాంటి వ్యక్తిని మేమందరం కోల్పోవటం చాలా బాధాకరంగా అనిపించింది ఈరోజు సభాముఖంగా నా నలభై సంవత్సరాల అనుబంధాన్ని ఆయనతో పంచుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉన్నది ఈ సమ సమయభావంలో చెప్పాలంటే చాలా విశేషాలు ఉన్నాయి ఆయనతోటి ఈ నలభై సంవత్సరాలు ఏదన్నా రాజకీయం గురించి వినాలి అంటే ఒక పది మంది మిత్రుల్ని పిలిచి ఇంటికి ఆయనతో పాటు కూర్చోబెడితే వాళ్ళతో రాజకీయం చెప్తూ వాళ్ళతో పాటు మా కూడా వినిపించేవాళ్ళు కానీ ప్రత్యేకంగా ఏమన్నా అడిగినా సరే సమాధానం రాజకీయం గురించి సమాధానం చెప్పేవారు అలాంటి వ్యక్తి మనందరి మధ్యన లేకపోవడం దురదృష్టకరం ఈరోజు ఆయన లేని లోటు రాంధ్ర రాష్ట్రానికే తీరాని లోటు ఈ రకంగా మీ అందరం ఎదుర్కొండ పెద్దలు అందరూ నా యొక్క ఫీలింగ్స్ని తెలిసి తెలియపరచుకోవడానికి అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు సార్ కృష్ణప్రసాద్ గారు ప్రజాహృదయ సింహాసనాన్ని అధివసించిన మహానేత రోసయ్య గారికి ఘన నివాళిగా మరి చలనచిత్ర నేపథ్య గాయకులు సింహ ఒక గీతం ఒక మూడు నిమిషాలు వెంటనే పెద్దలు శ్రీయుత టి సుబ్బరామరెడ్డి గారి ప్రసంగం ఆస్వాదిద్దాం వెల్కమ్ సింహ నాయకత్వం అంటే పదవి కాదు పరిశ్రమ లీడర్షిప్ ఈజ్ నాట్ ఏ పొజిషన్ బట్ యాక్షన్ అని త్రికరణ శుద్ధిగా నమ్మిన రోసయ్య గారికి ఘన నివాళి అందిస్తోంది ఈ సభ స్వాగతం సింహ అందరికీ నమస్కారం ఈ పాట రోసయ్య గారి కుటుంబ సభ్యులు ఒక రెండు రోజులు నన్ను ఈ పాట రాసినటువంటి గోసాల రాంబాబుని పిలిపించి వారి యొక్క మనోభావాలని మాకు వ్యక్తపరచడము దాన్ని అంతా క్రోడీకరించి మనసులోంచి భాగ్య భావోత్వంతో పాడుతున్నటువంటి పాట ఇప్పటికి కూడా నా చేతులు కాళ్ళు వణుకుతున్నాయి నేపథ్య గాయకుడిగా ఎన్నో చిత్రాల్లో పాడిన ఈ పాట నాకు ఒక ప్రత్యేకమైన పాటగా ఎప్పటికీ నిలిచిపోతుందని కోరుకుంటూ మరొకసారి నాకు రోసే గారితో ఒక్క అనుబంధం ఉంది మేము కళాకారులను ఎప్పుడు అని ఆదరించేవారు మేము అమెరికా షోకి వెళ్ళాలంటే మాకు వీసాలు రాలేదు ఆయన అప్పుడు తమిళనాడు గవర్నర్గా ఉన్నారు వెంటనే వారు మాకు అదే రోజు వీసా ఇప్పించి మమ్మల్ని అందరినీ అమెరికా వెళ్ళేలా చేశారు వారికి మరొకసారి ఎక్కడున్న పాదాబంధనాలు చేసుకుంటూ ఈ పాట మీ అందరి కోసం Thank <laughs> you. తెలుగు ప్రజలకే గర్వం నువ్వూర్తి ప్రధాయ రోమాదగా భరణం నువ్వయ్యా భరత మాదగా భరణం నువ్వయ్యా పుట్టిన ఊరేదే పొంగి మురిసినది ఆ ఊరు ಯಾರೋಸೈಯ ಮನುಷಿ ವೀರ ಬಂಗಾರು ಸರಿ ಲೇ ರೈಯರು ರೋಸೈಯ ರೋಸೈಯ ಆರ್ಯವೈಸು ಲೀರ್ತಿ ಕಿರೀಟಮು ವೈಯ ಅಜಾತ ಶತ್ರು మాయ్యా రోసయ్యా మాయ్యా వినయ విధేయ రోసయ్య తెలుగు ప్రజలకే గర్వం నువ్వయ్యా

అయ్యా రోసయ్యా ఎంతో మందికి సాయం చేసిన దాన కన్నుడవు నువ్వయ్యా అయ్యా రోసయ్యాసయ్యా ముక్కు సూటి తత్వం స్వయం కృషికి రూపం తెలుగువారి సోజరామరం రోసయ్యా నీ శిఖరం నా భువినే ఏలిన విబుడమయ్యా భువినే ఏలిన విబుడమయ్యా మడమ తిప్పని ఎదురే లేని మనిషివయ్యా ఎదురే లేని మనిషివయ్యా మాటలలో చతురత కలిగిన స్నేహశీలివే నువ్వయ్యా అయ్యా రోసయ్యా సయ్యా చేతలలో చేసి చూపగల సూత్రధారి సయ్యా కారణ జన్ముడవే నువ్వు మళ్ళీ ఎప్పుడు పుడతావయ్యా ప్రేమిక ధన్యులవే నువ్వు చూపిన బాటను నడిచదమయ్యా పెద్దయ్యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ం గారు వెరీ మచ్ చక్కటి రాగమాధుర్యంతో తెలుగు నీవయ్యా నీ యశస్సు అజరామరమయ్య అంటూ మరి వారి దివ్య స్మృతికి ఘన నీరాజనంగా ఈ కార్యక్రమంలో చక్కటి గీతం ఆలోపించినందుకు మీకు మా వినమ్రపూర్వక ముకుళిత హస్త నిరాజనం కళాకారులకు చేరువై రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ప్రతిభాశాలి ప్రయోగశీలి ప్రయత్నశీలి అన్న టి సుబరామరెడ్డి గారు వారిని ప్రసంగించవలసిందిగా సాధారణంగా స్వాగతిస్తున్నాను నమస్కారాలు లంతు మహాదేవం నాభి మహేశ్వరం హృదయం శంఖరం జ్ఞేయం కఠేష్ఠుభజం భుజాగ్రే సూరపాం చమదే కామాంగనాశనం శ్రీకంఠం వామసద్భుజం తన్మధ్యే ఈశ్వరం ప్రోక్తం తదాగ్రే పార్వతి ప్రియం గర్ధే కఠ్యే చైవం మహేశ్వరం బహిష్కంఠ పశుపతే సదాశివం త్రిపుండం ధారి అంటే ప్రతి మానవుడు భగవంతుని సృష్టిలో అందుకే ఈశ్వత్వాన్ని ఒకసారి చెప్పాను భగవంతుని సృష్టిలో మనం జన్మిస్తాం జీవిస్తాం మరణిస్తాం ఇది మానవ జన్మ యొక్క ప్రక్రియ ఇది ఎవరు ఆపలేరు కానీ కొంతమంది మహనీయులు జన్మించిన జీవించినా మరణించినా మరణించినట్లు కాదు మన హృదయాల్లో జీవిస్తారు ఆవు కోవికి వాడే రోషయ్య గారు మీకు సభాముఖంగా తెలియచేస్తున్నాను కారణం ఎన్నో కారణాలు మనం ముఖ్యమంత్రి కావచ్చు ఇంకా ఎన్నో పదవులు రావచ్చు ఏది శాస్త్రం కాదు రోసయ్య గారు ఆయన జీవితంలో ఒకే వేదాంతం నమ్మేవాడు ఎప్పుడున్న కనిపిస్తే సుబ్బరామరెడ్డి ఇది ఏది శాస్త్రం కాదయ్యా ఇవన్నీ కూడా మన అందరినీ అభిమానంగా ఉండడమేను సహాయం చేయడమేను అని ఎప్పుడు చెప్పేవాడు నేను అనుకునేవాడు ఎంత మహనీయ వ్యక్తి అయినా ఈ రోజుల్లో మానవుడికి ఒక భయంకరమైన వ్యాధి ఏమిటంటే అధికారం వస్తానే అహంకారం పక్కనే పరిగిస్తూ ఉంటుంది కొంతమందికి దాన్ని అహంకారం జయించిన వాడే గొప్పవాడు మానవ జీవితంలో ఆ కోవకు చెందినటువంటి రోసయ్య గారు ఫైనాన్స్ మినిస్టర్ ఒక ముఖ్యమంత్రి కాదు చెన్నారెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు విజయభాస్కర్ రెడ్డి గారు ఇంకా అందరు ముఖ్యమంత్రుల దగ్గర ఆయన ఫైనాన్స్ మినిస్టర్ రాజశేఖర రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి తన ముఖ్యమంత్రి అయ్యి గవర్నర్ అయిన చితపడినతతో అంతా కూడా ఆ శాశ్వతం తామరాకు ఏ విధంగా అయితే తా నీరు పైన తాకినట్టుగా ఉండదు విధంగా జీవితంలో ఆయన అలా ఉండబట్టే ఆయన ఎప్పుడు కూడా గంభీరంగా ఎంతో కళకళగా ఉండేవాడు నిజం చెప్పాలి అంటే తెలుగు జాతి ఆయన ఆయన యొక్క గంభీరైనటువంటి ఆ పర్సనాలిటీ చూసి మనం గర్వించాలి మేము పార్లమెంట్లో ఉన్నప్పుడు లోక్సభలో ఆయన ఆ గంభీరంగా పంచికట్టు కట్టి వెళుతూ ఉంటే ఇండియన్స్ కూడా చెప్పేవాళ్ళు ఆప్క రోషయ్య సాబ్ ఇతన బడా పర్సనాలిటీ హాయ్ అని చెప్పి తారిఫ్ కర్ర హాయ్ అని చెప్పేవాళ్ళు ఆ విధంగా ఆయన పర్సనాలిటీ కానీ ఆయన పద్ధతి కానీ ఆ జీవిత శైలి కానీ రాజకీయ యొక్క దురంధుడిగా కానీ రాజకీయాల్లో ఆయన ఒక శైలి కానీ నిజంగా అవి విచిత్రం అని చెప్పాలి అవి అసంభవం అందరి వల్ల కాదు అందుచేత ఈరోజు ఇంతమంది ఆయన మీద అభిమానంతో అయ్యో మా రోషి గారు లేదే స్మరించుకోవాలని ఏదేవైనా రోషి గారిని ఒక విషయం చెప్పాలి కుటుంబం తెలుగు జాతి అందరూ కూడా దుఃఖించేటువంటి సమయమే ఆయన మనలో లేని దానికి కానీ అట్ సేమ్ టైం ఆయన గొప్ప వ్యక్తి కాబట్టి నిండు జీవితంతో జీవితం నిండుగా చూసి అన్ని పదవులు చూసి పదవులు ఉన్నా కూడా నిగరువుగా ఉండి అందరిని ప్రేమగా ఉండి ప్రేమను సంపాదించి అలా భగవంతులు కలిసిపోయాడు ఏదో కొంత మంచంలో ఉండి నానా బాధలు పడి కాకుండా రోజు గారు గ్రేట్ పర్సనాలిటీ ఆయన్ని అటువంటి ఆయన మార్గదర్శనంగా రాజకీయంలో ఆయన కూడా చూసి అందరూ కూడా పదవులు ఉన్నా అది మర్చిపోయి మనం అందరితో కూడా ప్రేమతో ఉండడం ఆయన మాదిరి అభిమానంగా ఉండడం ఆ గర్వాన్ని పక్కన పూడ్చిపెట్టేయడం ఆ కోపాన్ని పక్కన దాచిపెట్టేయడం తను నిరు జీవితం కల్పి నిండుతనంగా రావడం రోషయ్య గారు ఒక మార్గదర్శనం చెప్తూ మనంతా అంతా కూడా ఈరోజు ఆయన స్మరించుకుంటూ వచ్చిన దానికి మీరందరూ వచ్చిన దానికి నిజంగా నేను అభినందిస్తూ ఆయన కుటుంబ సభ్యులకి రోషయ్య గారికి ఈశ్వరుడు ఆత్మశాంతి కలిగించాలని కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుడి ఇంకా శక్తిని ఆ దుఃఖాన్ని మిగిలి యొక్క శక్తిని ప్రసాలని కోరుతూ ధన్యవాదాలు గురుగారు రాజకీయాల్లో అపారమైనటువంటి విశేషమైన అనుభవం ఉండేటువంటి పెద్దలు అనుభవజ్ఞులు విజ్ఞులు సర్వజ్ఞులు శిష్ఠులు విశిష్ఠులు వశిష్ఠులు గుణగరిష్ఠులు ఎందరో ఉన్నారు ఈ సభలో మరి పెద్దలు శ్రీయుత జానారెడ్డి గారిని తమ సందేశం అందించవచ్చుగా స్వాగతిస్తున్నారు జానారెడ్డి గారికి వేదికకు సాదర స్వాగతం ఐ వెల్కమ్ శ్రీ జానారెడ్డి గారు టు రెండర్ ది హోమేజ్ టు ది డిపార్టెడ్ సోల్ రెస్పెక్టెడ్ శ్రీ కొనిజేటి రోసే గారు వెల్కమ్ జానారెడ్డి గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికేయ సన్నితులకు కూడా మా వినమ్రపూర్వక నమస్కారాంజనాలు ఘటిస్తున్నాం ఐ వన్స్ అగైన్ వెల్కమ్ రెస్పెక్టెడ్ జానారెడ్డి గారు టు రెండర్ హోమేజ్ టు ది డిపార్టెడ్ సోల్ శ్రీ కుణిజేటి రోసే గారు వెల్కమ్ ప్లీజ్ సభకు నమస్కారం కీర్తిశేషులు స్వర్గీయ రోషే గారికి శ్రద్ధాంజలి నివాళులర్పిస్తున్నాం గౌరవనీయులు రోషే గారితో సుమారు ముప్పై ఒక్క సంవత్సరాల అనుబంధం ఉండటమే కాదు పదిహేను ఇరవై సంవత్సరాలు చాలా ఆత్మీయ అనుబంధం కలిగి ఉండటం అంతేకాదు విజయభాస్కర్ రెడ్డి గారి క్యాబినెట్లో రాజశేఖర్ రెడ్డి గారి క్యాబినెట్లో సహచరులుగా మేము పనిచేయటంతో పాటు అనేక ఉపసంఘాల్లో గంటల కొద్దీ చర్చించి పరిపాలనకు అవసరమైన విధంగా మార్పులు చేర్పులు చేయటంలో లేక సంస్కరించడంలో ఎంతో పాత్రని నిర్వహించినటువంటి విషయాన్ని రోజు గుర్తు చేసుకుంటున్నాను చాలామంది మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒకటి రెండు విషయాల్లోనే ఆయన సామర్థ్యం లేక ఆయన నిర్వహించిన తీరుని మీకు గుర్తు చేస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తాను ముఖ్యంగా ఒకటి గుర్తు చేస్తున్నాను నేను మంత్రిగా కౌన్సిల్లో వారు విపక్ష నేతగా ఒకరోజు సుమారు ఏడు రాత్రి ఏడు ఎనిమిది గంటల నుంచి ఒంటి గంట వరకు ప్రశ్నల పరంపరతో నన్ను అనేక రకాలుగా ప్రశ్నలు అనేక రకాల సమస్యలకు సమాధానాలు రాబట్టానికి జరిగినటువంటి తీరు మరో సుమారు మూడు నాలుగు గంటల తర్వాత ఆఖరిగా నన్ను అభినందించి ఆశీర్వదించి ఆ సభని సమాప్తి చేయటం జరిగినటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్న మీ అందరికీ తెలియకపోవచ్చు ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడు అంటే ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఘటనని ఒకసారి నేను గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ మీకు గుర్తు చేస్తున్నాను ఆ తర్వాత ఆయన గురించి తెలియనటువంటి మీరు వారు ఎవరు లేరు నాలుగు సార్లు మండలి సభ్యుడిగా శాసనసభ్యుడిగా రెండు పర్యాయాలు గవర్నర్గా ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసంతో పాటు పరిపాలనా దక్షుడిగా ప్రజాస్వామ్యవాదిగా మానవతావాదిగా అంతేకాదు సమయస్ఫూర్తితో సమస్యలను పరిష్కరించే దానితో దిట్టగా సుమారు పదిహేను సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టడంతో పాటు అందులో ప్రత్యేకంగా మొదట్లో ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని వచ్చినప్పుడు ఆ చట్టాన్ని ఏర్పాటు చేయటం ఒక ఘట్టమైతే ఆ చట్టం చూచా తప్పకుండా అమలు చేసినటువంటి ఘనత ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆర్థిక శాఖ మార్చులుగా మన రోషయ్య గారికి దక్కింది ఇది భారతదేశం అంతా ప్రశంసించిన విషయమని మీకు గుర్తు చేస్తూ ఆ విధంగా ఆయన నిర్వహించినటువంటి పాత్ర చాలా గణనీయమైనది ఇటు రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ సామాజికంగా చైతన్యం కలిగినటువంటి వాళ్ళకు కానీ ఆయన జీవితం ఆదర్శం ఆయన ప్రవర్తన మార్గదర్శకత్వం ఆ తర్వాత ఆయన నిర్వహించినటువంటి పాత్ర విలువలతో కూడుకున్నదని నేను మీకు తెలియజేస్తూ ఈ రోజే కాదు ఆయన మరణించిన రోజు ఆయన పుట్టినరోజు ఈ విధంగా కేవలం ఆయనకు పండగ చేయటం అని కాదు ఒక స్ఫూర్తిని కలిగించినటువంటి ఆ నాయకుడిని గుర్తు చేసుకోవటం మన విధి అని నేను తెలియజేస్తూ ఇది ఈ పరంపరని కొనసాగిద్దామని చెప్పి ఆశిస్తూ మరొకసారి వారి వారికి నేను నివాళులర్పిస్తూ ఆ కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ ధన్యవాదం సార్ జానారెడ్డి గారు మునిజేటి రోసే గారి దివ్య స్మృతికి ఘన ఘననీరాజనంగా జరుగుతున్న ఈ సంస్మరణ సభలో మరి తరువాత పెద్దలు శ్రీత రేవంత్ రెడ్డి గారిని ప్రసంగించవలసిన కోరుతున్న వాక్సుధా వాచస్పతి ప్రసంగ బృహస్పతి మరి అసాధ్యాలను సుసాధ్యాలు చేసిన సమర్థుడు ఘటనా ఘటన దురంధరుడు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి సాదర స్వాగతం వేదిక క్షేత్రానికి ఐ వెల్కమ్ రెస్పెక్టెడ్ రేవంత్ రెడ్డి గారు టు రెండర్ హోమేజ్ టు శ్రీయుత కొణిజేటి రోసయ్య గారు స్వాగతం రోసయ్య గారి కుటుంబ సభ్యులకు అభిమానులకు సహచరులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా నమస్కారం రోసయ్య గారి గురించి మాట్లాడాలి అంటే యాభై సంవత్సరాల సుదీర్ఘమైన ఆయన రాజకీయ అనుభవము చట్టసభలల్లో వారు పోషించిన పాత్ర వారు ఏ నాయకుడికైతే తోడుగా ఉంటారో ఆ నాయకుడికి వచ్చే సమస్యల్ని పరిష్కరించడంలో ఒక ట్రబుల్ షూటర్గా అదేవిధంగా ప్రతిపక్షాలకు ఒక ట్రబుల్ మేకర్గా చట్టసభలలో తన పాత్రను రాబోయే మరో యాభై సంవత్సరాలు కూడా గుర్తుండే విధంగా చట్టసభలలో వారి పాత్రను పోషించారు పరిపాలన దక్షుడిగా గాంధేయవాదిగా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కలిగిన సైనికుడుగా శ్రీమతి సోనియా గాంధీ గారికి అత్యంత ప్రీతిపాత్రుడైన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడుగా మన్న పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సీపీపీ సమావేశం జరిగినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు రోసయ్య గారి గురించి ప్రత్యేకంగా అడిగి సిపిపి సమావేశంలో వారి మరణానికి ప్రత్యేకంగా నివాళులు కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు అర్పించే విధంగా అక్కడ చర్యలు తీసుకున్నారు అంటే గాంధీ కుటుంబానికి రోసయ్య గారు ఎంత సన్నిహితులో ఎంత అభిమానులో ఆ ఒక్క సంఘటన మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది నేను మొదట శాసన మండలి సభ్యుడిగా వచ్చినప్పుడు కొన్ని అంశాలను ప్రస్తావిస్తే రోసయ్య గారు తనదైన శైలిలో సమాధానం చెప్పిన తర్వాత సభ వాయిదా పడ్డాక నన్ను పిలిపించుకొని ప్రత్యేకంగా పేరు ఊరు వివరాలు అన్నీ అడిగి నీలో చదవాలన్న ఆలోచన మాట్లాడాలన్న తాపత్రయం పట్టుదల ఉన్నది శాసనసభలో ఉండే లైబ్రరీకి వెళ్ళి నువ్వు వీలైనంత మేరకు ఎక్కువ సమయాన్ని అక్కడ గడుపు చట్టసభలలో చదువుకొని వచ్చే మాట్లాడే వాళ్ళు తగ్గుతున్నారు నువ్వు ఆ దిశగా ప్రయత్నం చేయ అని చెప్పి వారు సూచన చేసిన వారి సూచనల మేరకు ఎప్పుడు కూడా శాసనసభలో కావచ్చు పార్లమెంట్లో కావచ్చు వివిధ సందర్భాలలో ఏ అంశం ప్రస్తావించాల్సి వచ్చినా ఈవెన్ ప్రెస్ మీట్లలో పెట్టే మాట్లాడే సందర్భంలో కూడా వారిచ్చిన సూచనను గుర్తు చేసుకొని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటి పట్ల అవగాహన కల్పించుకొని మాట్లాడటంతో ఈరోజు రాష్ట్ర స్థాయిలో రెండు రాష్ట్రాలలో కూడా గుర్తింపు వచ్చింది వారు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఎంపీగా మంత్రిగా ముఖ్యమంత్రిగా గవర్నర్గా అంటే ఒక ప్రజాప్రతినిధి ప్రజలెన్నుకున్న ప్రజానాయకుడుగా ఇన్ని హోదాలు నిర్వహించి ఏ వివాదం లేకుండా యాభై సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో గొప్ప పేరు సంపాదించిన వ్యక్తి దేశంలోనే వేళ్ళ మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళల్లో రోసయ్య గారు ఒకరు అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఆరు అడుగుల ఆజాన్ బాహుడు తెలుగు ధనానికి పంచకట్టు ద్వారా ఒక గొప్ప కీర్తిని గుర్తింపును వారిని చూడంగానే గౌరవించాలి వారిని నడుచుకుంటూ వస్తుంటే ప్రతిపక్ష శాసనసభ్యులైనా పడని వాళ్ళైనా లేచి నించొని వారికి నమస్కారం పెట్టాలనే విధంగా వారి వ్యవహార శైలి ఉండేది అలాంటి నాయకుడు లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబానికి తీరని లోటు ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ గారిని శ్రీమతి సోనియా గాంధీ గారికి డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు నాకు చెప్తే వారికి నేను చెప్పడం జరిగింది కార్యక్రమం ఉందని ఏఐసిసి ప్రతినిధిగా మీరు మాట్లాడండి ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి ప్రత్యేక ప్రతినిధిని పంపించలేకపోయినా ఏఐసిసి నుంచి ప్రతినిధిగా మీరే మాట్లాడి వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా కుటుంబానికి అండగా ఉంటుంది అని చెప్పి వారికి చెప్పండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నాకు సూచన చేసిన రు రోసయ్య గారి కుటుంబానికి ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది వారి లేని లోటును ఎవరు తీర్చలేరు కాంగ్రెస్ పార్టీలో కానీ తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలలో కానీ అలాంటి వ్యక్తి లేకపోవడం బాధాకరం కానీ వారిచ్చిన స్ఫూర్తి వారిచ్చిన ఆలోచన మన ముందు ఉన్నది వారిని గౌరవించడం వారిని గుర్తు చేసుకోవడం అంటే వారిచ్చిన స్ఫూర్తితో ముందుకు సాగడమే ఈనాడు రాజకీయాలలోకి రావాలనుకుంటున్న వాళ్ళు రోసయ్య గారి నుంచి స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉన్నది చట్ట సభలల్లో వారు మాట్లాడిన చర్చలల్లో వాళ్ళు వారు భాగస్వామ్యాన్ని గమనిస్తే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి చాలా విషయాలను మనం పాటిస్తే మనం కూడా రాణించడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లే విషయంలో రోసయ్య గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తాం ఈ సందర్భంగా ఒక్క అంశాన్ని నేను గుర్తు చేయదలుచుకున్నాను ఒక జర్నలిస్ట్ మన నాతో పంచుకున్నాడు రోసయ్య గారు పిసిసి అధ్యక్షుడిగా ఉండి అధ్యక్షుడి పదవి నుంచి వారు వైదొలిగిన తర్వాత చాలామంది ఇంకా పెద్ద పదవి కావాలనో లేదా నాకు ఏ పదవి వద్దనో పక్కన కూర్చుంటారు కానీ రోసయ్య గారు పిసిసి అధ్యక్ష పదవి పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ అధికార ప్రతినిధిగా బాధ్యత తీసుకొని కాంగ్రెస్ పార్టీ వాణిని కాంగ్రెస్ పార్టీ బాణిని వినిపించి ఏకైక అధికార ప్రతినిధిగా పాలక పక్షాన్ని తిప్పలు పెట్టి కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి వారి విశేషమైన కృషి చేసిందని చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే ఒక పిసిసి అధ్యక్ష బాధ్యత నిర్వర్తించిన తర్వాత కొత్త పీసీసీ అధ్యక్షుడు వచ్చిన తర్వాత పాత పీసీసీ అధ్యక్షుడు ఒక అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించారంటే వారు ఎంత నిరాడంబరుడో వారు పార్టీ కోసము ఎంత కట్టుబాటుతో పనిచేసినో ఈ ఒక్క సంఘటనను మనం గుర్తు చేసుకుంటే సరిపోతుంది కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గౌరవనీయులైన చంద్రశేఖరరావు గారికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా ఒక విజ్ఞప్తి చేస్తున్నా రోసయ్య గారు మరి చెన్నారెడ్డి గారు విజయభాస్కర్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఎన్టీ రామారావు గారితో పోలిస్తే సమకాలీన రాజకీయాలలో ఏమాత్రం తక్కువ కాదు హైదరాబాదు నడిబొడ్డున అందరూ గౌరవించే విధంగా రోసయ్య గారి స్మృతి వనాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలి స్థలం కేటాయించాలి నిధులు కేటాయించాలి ఇదే రోసయ్య గారికి మనం ఇచ్చే గౌరవం రోసయ్య గారిని ఆదర్శంగా తీసుకోవాలి అంటే హైదరాబాదు నగరం నడిపొడ్డున గత ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు రెడ్డి గారికి ఏ విధంగా అయితే స్థలం కేటాయించి స్మృతివనం నిర్మించినో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే రకమైన స్మృతివనం నిర్మించి రోసయ్య గారికి ఘనమైన నివాళులు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున మనం తెలియజేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సగౌరవంగా నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా విజ్ఞప్తి చేస్తున్నా రోసయ్య గారి అభిమానిగా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సూచన చేస్తున్నా హైదరాబాదు నడిబొడ్డులో రోసయ్య గారి పేరు మీద స్థలం కేటాయించండి వారి స్మృతి వనం నిర్మించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఒక ఆదర్శమైన రాజకీయాలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు మిత్రుల ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారు విలువైన అంశాలతో పాటుగా వారి స్మృతివనానికి కూడా ప్రతిపాదన చేసినందుకు మరొకసారి అందరి చప్పట్ల మధ్య మీకు ప్రత్యేకంగా ధన్యవాద ప్రసూన మాలికలు అందిస్తోంది ఈ సభ అని సవినయంగా తెలియజేస్తూ మరి అనేక పదవులను అలంకరించి రోసే గారికి ప్రీతిపాత్రంగా దాదాపు సమకాలీనుగా వ్యవహరించినటువంటి పెద్దలు శ్రీయుత రఘువీరారెడ్డి గారిని ప్రసంగించవసిన మీ అందరి చప్పట్ల మధ్య స్వాగతిస్తున్నా ఐ వెల్కమ్ రెస్పెక్టెడ్ రఘువీరారెడ్డి గారు హియర్ టు రెండర్ ది హోమేజ్ టు శ్రీయుత కొనిజేట్ రోసే గారు స్ఫూర్తిదాయకమైన రాజకీయాల్లో ఒక విలువైన ముద్ర రఘువీరారెడ్డి గారు వారికి వేదిక క్షేత్రానికి స్వాగతం సాదర స్వాగతం అందరికీ నమస్కారం తండ్రి సమానులు స్వర్గీయ రోషయ్య గారి గురించి మనమందరం కూడా జ్ఞాపకాలు చేసుకునేటువంటి ఒక వేదికను ఏర్పాటు చేసిన రోషయ్య గారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా నన్ను కూడా ఆహ్వానించినందుకు ఈ దేశంలోనే ఆర్థిక క్రమశిక్షణ ఏదైనా ఒక పేటెంట్ రైట్ ఉంటే అది ఒక రోషయ్య గారికి ఉంటుంది అనేటువంటిది నేను గట్టిగా నమ్మేట ఈరోజు ప్రభుత్వాల్లో ఆ శాఖకు ఆర్థిక శాఖ అనే దానికంటే రోషయ్య శాఖ అని అంటే ఇంకా బాగా ఉంటుందేమో అని నేను అనుకుంటా ఉన్నాను మామూలుగా దిగిపోయేటువంటి ప్రభుత్వాలు ఖాళీ కుండల్లో లేక చిల్లు పడినటువంటి కుండలను కొత్త ప్రభుత్వాలకు ఇస్తారు కానీ రోషయ్య గారు మాత్రం నిండు కుండ కాకపోయినా ఆ కుండలో పైసలు ఉంచే వచ్చే ప్రభుత్వానికి ఇచ్చేటువంటి ఇచ్చినటువంటి ఒక ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారంటే అది రోషయ్య గారు అని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అందరి దగ్గర వారు వీరు కాదు అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకొని రాజకీయాల్లో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి గవర్నర్ అన్ని పదవులు కూడా ఇన్ని పదవుల్లో ఉండి ఏ ఒక్కరితో కూడా చెడు ఆపాదించకుండా ఇన్ని ఐదు దశాబ్దాల రాజకీయం సాగించడం అంత సామాన్యమైనటువంటి విషయం కాదు ఈనాడు రాజకీయాల్లో ఉన్నటువంటి వారు రోషయ్య గారి స్ఫూర్తిని పొందవలసినటువంటి అవసరం ఉంది అని వారికి ఒక సూచన చేస్తూ నా అదృష్టం రోషయ్య గారితో ఎమ్మెల్యేలుగా కానీ మంత్రివర్గంలో కానీ లేక అతను ముఖ్యమంత్రిగా నేను మంత్రిగా కానీ పనిచేసేటువంటి అవకాశం దొరకడం నా అదృష్టంగా నేను భావిస్తూ ఈరోజు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్లకు రోషయ్య గారి స్పీచెస్ ఒక్కసారి వినండి చూడండి ఎంత ఆవేశం వచ్చినా ఎన్ని పదాల వరకు వాడవచ్చో ఒక్కసారి అతను స్ఫూర్తిగా తీసుకోండి అనుకున్న ఈ సందర్భంగా చెప్తూ రెండు ప్రభుత్వాలు విశాలమైనటువంటి దృక్పథంతో రోషయ్య గారి పేరు శాశ్వతంగా ఉండేటువంటి విధంగా నిర్ణయాలు తీసుకోండి రోషయ్య గారు ఏదో అల్లాటప్ప పరిపాలన చేసిన వారు కాదు రాజకీయాల్లో ఉన్నవారు కాదు వారి పేరు శాశ్వతంగా ఉండేటువంటి విధంగా రెండు తెలుగు ప్రభుత్వాలు కూడా కోరుతూ నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ అన్ని మండలాలు రాష్ట్రంలో ఈనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా ఉంది ఈ ఇరవై మూడు జిల్లాల్లో ప్రతి మండలాన్ని సందర్శించినటువంటి ఏకైక రాజకీయ నాయకుడు రోషయ్య గారు అని నేను చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నాను అంటే అన్ని ప్రాంతాలకు కూడా తిరిగి తెలుసుకున్నటువంటి వారు అందరితో అందరు ముఖ్యమంత్రులతో బాగా ఉన్నటువంటి వారు ఇవన్నీ చూసి ఈరోజు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు సమయానం ఏ విధంగా ఉండాలి సమయస్ఫూర్తి ఏ విధంగా ఉండాలి అనేటువంటిది చేసుకో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రోషే గారు లేని లోటు పూడ్చడం అంత సులువు అని నేనైతే అనుకోను అది చట్ట సభల్లో కావచ్చు లేక రాజకీయ వేదికలు కావచ్చు పరిపాలనలో కావచ్చు ప్రతిపక్షంలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు అది పూడ్చడం చాలా కష్టం కానీ అటువంటి విలువలతో ఈరోజు రాజకీయాల్లో ఉన్నటువంటి వారు ప్రయత్నం చేయండి అనేటువంటి ఒక మాట మాత్రం మనవి చేస్తూ వారికి ఘనమైనటువంటి నివాళి అర్పిస్తూ కుటుంబ సభ్యులు ఈరోజు మమ్మల్ని అందరూ కూడా ఇక్కడ పిలిపించినారు మేము మీతో ఉంటాం మేం మీతో ఉండి రోషయ్య గారి ఆదర్శాలను పది మందికి ఈనాటి తరానికి మీరు తీసుకెళ్ళేటువంటి ప్రయత్నంలో మేము కూడా మీతో అడుగు అడుగులు అడుగు వేసి నడుస్తామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ధన్యవాదాలు గురుగారు రాజకీయంలో కాకలు తీరిన యోధాన యోధులు ఎందరో ఉన్నారు ఇక్కడ వారందరికీ కూడా మా వందన మందారాలను సవినయంగా అందిస్తూ తర్వాత పెద్దలు శ్రీత మలు భటి విక్రమార్ గారిని ప్రసంగి కోరుతున్నా సీనియర్ లీడర్ ఏ డైనమిక్ పొటెన్షియల్ అండ్ ఫ్యాంటాస్టిక్ పర్సన్ ఐ కంగ్రాచులేట్ ది స్పిరిట్ అండ్ జిల్ ఆఫ్ రెస్పెక్టెడ్ భట్టి విక్రమార్క ఐ రిక్వెస్ట్ హిమ్ టు పే హోమేజ్ టు శ్రీ కొణిజేట్ రోసే గారు ప్లీజ్ వెల్కమ్ సార్ దయచేసి ఎవరు కూడా వెళ్ళకుండా మరి వైకుంఠ సమారాధన యొక్క ప్రసాదం స్వీకరించి మాత్రం వెళ్ళవలసిగా కోరుతున్నాం ప్లీజ్ నమస్కారం పెద్దలు కోషయ గారు మన మధ్య లేరు అనే భావనే చాలా బాధాకరంగా ఉంది అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ప్రజా జీవితంలో గాంధేవాదిగా ఉంటూ ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఆనాటి ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధిలో పునాదులు వేసినటువంటి మహనీయులు శ్రీ రోషే గారు తొలితరం స్వాతంత్ర సమర యోధుల ఆలోచన ఆచార్య అంజిరంగా గారి శిష్య రికంలో వారి రాజకీయ జీవితాన్ని ప్రారంభించి చివరి వారికి కూడా అదే విలువల కొనసాగిస్తూ వారు సాగించినటువంటి రాజకీయ ప్రయాణం తప్పనిసరిగా రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆదర్శనీయంగానే నేను భావిస్తూ ఉన్నాను భాషా పరంగా కానీ లేకపోతే రాజకీయ పరంగా కానీ వారు ప్రతిపక్షంలో ఉన్నా లేకపోతే ప్రభుత్వంలో ఉన్నా ఏ పక్షంలో ఉన్నా ఆ పక్షాన్ని గెలిపించడం కోసం అటు సభలో సభ బయట కూడా వాడిగా వేడిగా మాట్లాడినటువంటి రోషయ్య గారి మాటలు నిజంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికి కూడా విని తెలుసుకోవాల్సినటువంటి ఆలోచన చాలా గట్టిగా వాదించినటువంటి సందర్భాల్లో కూడా ఏ ఒక్కరోజు కూడా పరుషమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి దూషణలు దిగకుండా తను చెప్పాలనుకున్నది చాలా కఠినంగా ఉన్నప్పటికి కూడా భాషలో ఎక్కడ నిందాపూర్వకమైనటువంటి మాటలు లేకుండానే స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పినటువంటి వారి భాష పార్లమెంటరీ భాష ఇప్పటికి కూడా ఆచరణీయం ప్రస్తుతం మారుతున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి భాష రాజకీయ నాయకులు వాడుతున్నటువంటి భాష చట్టసభల్లో జరుగుతున్నటువంటి భాష ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే నిజంగా రోసయ్య గారు ఇప్పుడు ఈ భాష అంతా వింటే నిజంగా బాధపడతారు వారి గురించి మాట్లాడేంత పెద్దవాడిని కాకపోయినా వారితో కలిసి పనిచేసేటువంటి అదృష్టం మాత్రం నాకు కొద్ది కాలం కలిగి శాసన మండలి సభ్యుడిగా అట్లాగే శాసనసభలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చీఫ్ ఇప్గా ఉంటాం వారు ముఖ్యమంత్రిగా సిఎల్పి లీడర్గా శాసనసభ్యుల సమావేశాలు ఏర్పాటు చేయవలసి వచ్చినప్పుడు చీఫ్ ఇప్గా నేను ఏర్పాటు చేసేటువంటి క్రమంలో పాలన గురించి శాసనసభ్యుల గురించి శాసనసభ్యుల పాత్ర గురించి అనేక సందర్భాల్లో మా లాంటి యువ సభ్యులందరికీ కూడా వారు చెప్పినటువంటి మాటలు ఇప్పటికి కూడా మాకు ఆచరణాత్మకమే ఆర్థిక శాఖ మంత్రిగా అనేక సార్లు పెద్ద ఎత్తున బహుశా ఇన్నిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక శాఖ మంత్రులు తక్కువగా ఉన్నటువంటి ఈ దేశంలో వారు ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలని అటు అభివృద్ధి కార్యక్రమాలని రెండింటినీ కూడా పెద్ద ఎత్తున తీసుకొని పోతున్నటువంటి సందర్భంలో ఈ రెండింటికి ఎక్కడా కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా కావలసిన వనరుల్ని అతి చాకచక్యంగా ఎక్కడ కూడా పన్నుల్ని పెద్ద ఎత్తున పెంచకుండా అతి చాకచక్యంగా రెండింటికి కూడా నిధుల్ని సమకూరుస్తూ పాలనని సవ్యంగా నడిపించడం కోసం పనిచేసినటువంటి అద్భుతమైనటువంటి ఆర్థిక శాఖ మంత్రిగా మనం రోషయ్య గారిని ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిందే అలాగే వారు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కూడా బహుశా ఏ ముఖ్యమంత్రికి కూడా రానటువంటి అనేక రకాలైనటువంటి రాజకీయ ఒత్తిళ్లు వచ్చినప్పటికి కూడా ఎక్కడా వారు భావోద్రేకాలకు లోను కాకుండా ఎవరిని నొప్పించకుండా బాధ పెట్టకుండా సంయోనంతో ప్రభుత్వ పాలన కానీ శాసనసభను కానీ వారు నడిపించినటువంటి విధానాన్ని కూడా తప్పనిసరిగా మనం అందరం గమనంలోకి తీసుకోవాల్సింది ఆ రకంగా వారి రాజకీయ జీవితం మొత్తం ఎప్పుడు కూడా ప్రశాంతంగా గాంధేయ భావాలతో ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని గడుపుతూ నాయకుడు అంటే ఇలా ఉండాలి ఎటువంటి అవినీతి మరకలు లేకుండా ఎటువంటి దోషలకి తావు ఇవ్వకుండా తన వ్యక్తిగతమైన జీవితాన్ని ఒక ఆదర్శంగా ఉంచుతూ నాయకుడు అనేవాడు ప్రజా జీవితంలో ఉండాల్సినటువంటి వ్యక్తి ఈ రకంగా ఉండాలని చెప్పి చూపించినటువంటి మహానుభావుడు శ్రీ రోషయ్య గారు వారి జీవితం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పెద్ద ఎత్తున పనిచేసినటువంటి నాయకులు వారు వారు నడిచి వస్తూ ఉంటే అసలసిస్సలైనటువంటి గాంధీవాది కాంగ్రెస్ భావజాలతో నడిచి వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీగా కనపడుతుండేటువంటి ఉండేటువంటి వాడు మేమంతా పిల్లవాళ్ళుగా చిన్నవాళ్ళుగా వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ లేకపోతే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కానీ వారి దగ్గర ఉండి పనిచేసినటువంటి పనిచేయడానికి కావలసినటువంటి అవకాశం దొరికినందుకు అదృష్టంగా భావిస్తూ వారు లేనటువంటి లోటుని ఎప్పటికీ తీర్చలేము వారు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ సమాజానికి చేసినటువంటి సేవలను కూడా ఎప్పుడు గమనంలో తీసుకొని వారు చూపినటువంటి మార్గాల్లో ప్రయాణిస్తూ నడుస్తూ వారు వాడినటువంటి భాషని పరుషు పదజాలం లేనటువంటి భాషని నిందారోపణ లేనటువంటి భాషని పార్లమెంటరీ భాషని ఎప్పుడు కూడా వాడుతూ అలాగే నడుస్తామని అదే వారికి ఇచ్చేటువంటి నిజమైనటువంటి నివాళులుగా నేను భావిస్తూ ఈ సంస్మరణ సభలో పాల్గొనడానికి అవకాశం కల్పించినటువంటి ఆ కుటుంబ సభ్యులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని అట్లాగే వారి కుటుంబ సభ్యులకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ వెన్నంటి ఉంటుందని సిఎల్పి పక్షాన వారికి ప్రగాఢమైనటువంటి మరొక్కసారి ఈ నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటారు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ రాజకీయ యోధాన యోధులు ఎందరో ఈ కార్యక్రమంలో కొణిజేటి రోసే గారికి ఘన నివాళులు అందించడానికి ఇచ్చేశారు పెద్దలు శ్రీయుత ఉండవల్లి వారికి కూడా సాదర స్వాగత సుమాలికలు అందిస్తున్నారు అదేవిధంగా బీసీ కమిషన్ చైర్మన్ ఒకలాభూడం కృష్ణమూర్తి గారు గౌరవ శాసనసభ్యులు శ్రీ బిగ్గాల గణేష్ గుప్త గారు విచ్చేశారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వైఎస్ఆర్కి అత్యంత సన్నిహితులు రోసయ్య గారి హృదయస్థానీయులు పెద్దలు కేవీపీ రామచంద్రరావు గారు వారిని ప్రసంగించవలసిందిగా స్వాగతిస్తున్నారు ఐ వెల్కమ్ శ్రీ కేవీపీ రామచంద్రరావు గారు మరి రాజ్యసభ సభ్యులుగా జాతీయ స్థాయిలో విలువైన ముద్ర వేసిన ప్రతిభాశాలి ప్రయోగశీలి అన్న కేవీపీ రామచంద్రరావు ఐ కంగ్రాచులేట్ హీ స్పిరిట్ అండ్ జీల్ ఐ వెల్కమ్ హిమ్ టు రెండర్ ది హోమేజ్ టు డిపార్టెడ్ సోల్ శ్రీ కొణిజేటి రోసేయ గారు వెల్కమ్ హిమ్ ఆన్ టు ప్లీజ్ సార్ పెద్దలందరికీ హృదయపూర్వక వందనాలు చిన్నలందరికీ స్వాగతం ఒక్క రెండు మూడు రెలవెంట్ పాయింట్స్ గుర్తు చేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని వాడుకుంటాను ఒకటి ఇందాక తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన పాయింట్ ఒక పిసిసి ప్రెసిడెంట్గా పనిచేసి మళ్ళీ వెంటనే అదే పిసిసి ఆఫీసులో ఒక స్పోక్స్ పర్సన్గా ఆయన ఎటువంటి భేషజాలు లేకుండా స్వీకరించారనే దాంట్లో ఏ విధమైన సందేహం లేదు కానీ నా అదృష్టం కొద్దీ అందులో నేను ఒక చిన్న చిరుపాత్ర పోషించాను ఆ విషయాన్ని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాను అప్పుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకి ఈ సమయంలో రోసయ్య గారు చీఫ్ స్పోక్స్ పర్సన్గా ఉంటే ఎందుకంటే మన అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారికి హైదరాబాద్లో ఉండే టైం తక్కువగా ఉండి ఆయన జిల్లాలు రాష్ట్రం ఐ మీన్ రాష్ట్రంలో నలుమూలలా పర్యటించడం ఆయనకి స్వభావ రీతి అలవాటు మన గాంధీభవన్ని సురక్షితంగా ఉండాలి అంటే రోసే గారి చీఫ్ స్పోక్స్ పర్సన్గా ఆయన ఇక్కడ ఉంటే ఎంతో బాగుంటుంది అని వారు భావించి రోసే గారిని రిక్వెస్ట్ చేయమని నాకు చెప్పడం జరిగింది నేను ఆ వెంటనే రోసే గారిని కలవగానే అదేంటయ్యా ఎందుకు అంత ఆలోచిస్తా సందేహిస్తా ఉన్నావు సౌహృదయుడు స్నేహశీలి అయిన వైఎస్ తోటి కలిసి పనిచేయటానికి నాకు ఏ విధమైన అభ్యంతరము భేషిజ్యము లేదు అని ఆయన వెంటనే హృదయపూర్వకంగా అంగీకరించడం జరిగింది తర్వాత చాలామంది నేతలు ఎఫ్ఆర్బిఎం గురించి మాట్లాడారు రోసే గారు దాన్ని ఎట్లా సంరక్షించి దాన్ని ఎట్లా చెప్పారో ఈ సందర్భంగా కూడా నేను ఒక చిన్న పాత్ర పోషించడం జరిగింది ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ఎక్కడికో టూర్కి వెళ్తూ ఉండగా రోసే గారు నాతోటి రామచంద్రరావు ఒక్కడివి తప్ప ఈ ముఖ్యమంత్రి గారికి గట్టిగా చెప్పగలిగిన మనిషి ఎవడూ లేడు ఈయన మళ్ళీ టూరుకి బయలుదేరాడు నేను చాలా భారమైన హృదయంతో చెప్తున్నాను ఈయన ఏ ఒక్క కొత్త వాగ్దానం చేసినా ఏ ఒక్క కొత్త స్కీమ్ చేసినా పెట్టినా ఇంకా మన దగ్గర డబ్బులు లేవయా ఎఫ్ఆర్ఎం ఎఫ్ఆర్బిఎం దాటిపోతాం ఓడికి పోవాల్సి వస్తుంది ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయని నేను చెప్తే రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ రోషయ్య గారితో మాట్లాడి అన్నా మీ సామర్థ్యం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది మీరు ప్రజల అభిష్టానాన్ని తీర్చడంలో మా అందరికంటే ముందే ఉంటారు కానీ మీ మీకు కొంత క్రమశిక్షణ ఉంది మాకు లేదు మీరు ఏదో ఒక విధంగా సర్దుబాటు చేయగలరు నాకు నమ్మకం ఉంది అని వారు మళ్ళీ సంభాషించుకోవడం జరిగింది దాని తర్వాత రెండు వందల తొమ్మిది ఎలక్షన్ల ముందు అనివార్యంగా ప్రజలకి కొన్ని మేల్డ్ చేయటం కోసం కొంత ఆర్థిక పరిమితిని దాటవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఇది నిజంగా దాంట్లో ఈ జరిగిన సంఘటనలో రోసయ్య గారి యొక్క క్రమశిక్షణ తెలుస్తుంది ప్రముఖ ఆర్థికవేత్త ఆ రోజు ప్రధానమంత్రి అయిన మన్మోహన్ సింగ్ గారిని కన్విన్స్ చేయటం రాజశేఖర రెడ్డి గారికి చాలా ఈజీ అయింది ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా మాకు మీరు మరింత వెలుసుబాటు కల్పించాలి అని చెప్పటంలో మొదటి ప్రయత్నంలో విఫలమైన రెండో ప్రయత్నంలో సఫలం కాగలిగారు కానీ రోషయ్య గారిని ఒప్పించడానికి రాజశేఖర రెడ్డి గారు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది అంతటి ఆర్థిక క్రమశిక్షణ కలిగిన మనిషి రోషయ్య గారు సరే మిగతా విషయాలు మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడమే అవుతాయి డెఫినెట్గా ఆయన ముఖ్యమంత్రి తను అత్యంత సన్నిహితంగా తను ప్రేమించే మనిషి తనని అభిమానించే మనిషి చనిపోయి ఆయన ముఖ్యమంత్రి స్థానం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆయన ఎంత మన క్లేశానికి గుర్తేర్ గురయ్యారో ఇంకా నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది మరీ ముఖ్యంగా ప్రభుత్వ ప్రతినిధిగా రాజశేఖర రెడ్డి గారి మరణ వార్తని ప్రపంచానికి తెలియజేయాల్సి వచ్చినప్పుడు ఆయన ఎంత మనోనబ్రాన్ని కూడగొట్టుకున్నారో ఆయన ఎంత బాధను దిగమింకొని ఆ ప్రకటన చేయగలిగారో ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకి తప్ప చెప్తే నమ్మలేని పరిస్థితులు నేను ఇంకొక ఆయన ఆయన యొక్క గొప్ప వ్యక్తిత్వాన్ని గురించి ఆయన యొక్క తామరాకు మీద నీటి బొట్లాగా ఉండేవారిని ఇందాక చెప్పారు మన భక్తులు ఎవరు దానికి ఉదాహరణ ఒక్కటి చెప్పేసి ముగిస్తాను శ్రీ కొనిజోటి రోసయ్య గారు పార్టీ నిర్ణయం ప్రకారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి రాజభవన్కి వెళ్ళటం జరిగింది ఆ సందర్భంగా వారితో పాటు నేను కూడా కలిసి రాజభవన్కి వెళ్ళాం రోసయ్య గారు వారి రాజీనామా పత్రాన్ని గవర్నర్ గారు సమర్పించారు గవర్నర్ శ్రీ నరసింహం గారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు మీరు పదవులు కొనసాగాలని చెప్పారు అక్కడి నుంచి ఇద్దరం అమీర్పేటలో ఉన్న వారి స్వగృహానికి వచ్చాం ఆయనతోటి పాటు భోజనం చేసే అవకాశం కల్పించారు భోజనం చేసిన తర్వాత రామచంద్రరావు ఇన్ని రోజుల నుంచి బడలికగా ఉండి సరైన విశ్రాంతి తీసుకోలేకపోయాను కొంచెంసేపు విశ్రాంతి తీసుకుంటానయా అంటే నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి సాయంత్రం రావడం జరిగింది నేను వచ్చేటప్పటికి ఆయన ఇంకా విశ్రాంతి తీసుకుంటూనే ఉన్నారు నేను వచ్చిన వార్త వారి కుటుంబ సభ్యులు తెలియజేస్తే లేచి స్నానం చేసి ఫ్రెష్గా డ్రెస్అప్ అయి వస్తే నేను ఈ విషయం ఏ ఒక్కరు చెప్పినా నమ్ముండేవారిని కాదు నేను ప్రత్యక్ష సాక్షిని కనుక నేను నమ్మాను చాలా రిలీఫ్గా మనిషి దాదాపు ప్రతి ఒక్కళ్ళం రాజకీయ జీవితంలో ఉండే ప్రతి ఒక్కడు ఒకటి పైకి చెప్పచ్చు ఒకటి పైకి చెప్పకపోవచ్చు ఒకటి ఇంకోటి చేయొచ్చు అత్యున్నతమైన స్థానాన్ని అధిష్ఠించాలని కోరికతోటే చాలామంది రాజకీయాల్లోకి వస్తారు అటువంటి స్థానాన్ని ఆయన ఏ మాత్రం సందేహించకుండా ఏమాత్రం బాధపడకుండా ఆ స్థానం వదిలేసిన తర్వాత మూడు నాలుగు గంటలు విశ్రాంతి తీసుకొని ఫ్రెష్గా కళకళలాడే మొహంతో వచ్చిన సందర్శకులు అందరినీ కలిశారు అంటే నిజంగా అది రోసయ్య గారికి సాధ్యమైంది మిగతా వాళ్ళు ఎవరికి సాధ్యం అవుతుందని నేను అనుకోను ఈ సందర్భంగా డిఎల్పి లీడర్ బట్టి విక్రమార్ గారు చెప్పిన విషయాలు ముఖ్యంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి సందేశాన్ని ఇవ్వటమే కాకుండా మన అందరి తరఫున మనము చెప్పకుండానే వారు ప్రతివనానికి కాంగ్రెస్ పార్టీ తరఫున వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరటం వారి కుటుంబ సభ్యులనే కాకుండా ప్రతి కాంగ్రెస్ సభ్యుడిని ఆనందపరిచిందని వారి కుటుంబ సభ్యుల తరఫున కాంగ్రెస్ కార్యకర్తల తరఫున తెలంగాణ సిఎల్పి లీడర్కి తెలంగాణ పిసిసి గారికి ప్రత్యేకమైన అభిమా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అట్లాగే టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ సెక్రటరీ జనరల్ కేశవరావు గారు కూడా వచ్చి శ్రీ స్వర్గీయ రోజే గారికి నివాళులు అర్పించడం జరిగింది వారికి కూడా నా కృతజ్ఞతలు దయచేసి అందరూ కూర్చోవలసిందిగా విన్నపం ప్లీజ్ ప్లీజ్ దయచేసి నిల్చున్న వారంతా కూర్చోవాలి సార్ కూర్చోవాలి సార్ ప్లీజ్ దయచేసి పక్కకున్న వాళ్ళు నిల్చున్న వాళ్ళందరికీ రిక్వెస్ట్ పేరు పేరున్న రిక్వెస్ట్ కూర్చోవలసిందిగా మనవి ప్రతి ఒక్కరు సార్ దాంట్లో అందరూ దయచేసి చాలా సీట్లు ఉన్నాయి కుర్చీలు ఉన్నాయి దయచేసి పేరు పేరున్న రిక్వెస్ట్ చేస్తున్నాం అందరూ కూర్చోవలసిందిగా మనవి కూర్చోవాలి సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ దమ్మద గుప్త గారు మరి నేటి కార్యక్రమంలో శ్రీత కాశీకృష్ణారెడ్డి గారు కొంతమంది వయస్సు రీత్యా అనారోగ్య కారణాలతో కూడా ఓ ప్రసంగం తొందరగా అందిస్తున్నారు ఓ రెండు నిమిషాలు మాత్రమే ప్రసంగించవలసిందిగా కోరుతున్నా సభ సమయం అత్యంత అమూల్యం కనుక ఐ వెల్కమ్ ఇమీడియట్లీ కాసు కృష్ణారెడ్డి గారు పేరీ హోమేజ్ టు రోసే గారు స్పీక్ ఫర్ టూ మినిట్స్ వెల్కమ్ సార్ ప్లీజ్ శ్రీ కాసు కృష్ణారెడ్డి గారికి వేదిక క్షేత్రానికి సాదర స్వాగతం ఓన్లీ టూ మినిట్స్ సార్ ప్లీజ్ అదేవిధంగా తరువాత పెద్దలు శ్రీత అంబటి రాంబాబు గారు ప్రసంగిస్తారు దయచేసి అందరూ కూర్చోవలసింది కోరుతున్నారు మిత్రులరా చాలా సీట్లు ఉన్నాయి ఇక్కడ బ్యాక్ సైడ్ అందరూ సహకరించోసగా కోతున్నాను వెల్కమ్ ప్లేస్ సభికులందరికీ నమస్కారాలు నేను కేఈపీ రామచంద్రరావు స్కూల్ డేస్ నుంచి చిన్ననాటి మిత్రులం ఇద్దరిని పక్కపక్కనే ఆహ్వానించడం జరిగింది రోసయ్య గారు నా చిన్ననాటి నుంచి నాకు చాలా ఆప్తులు మా తండ్రి సర్దార్ కాశీ వెంగల్డ్డి గారితో హెచ్చు కాలం ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న మా చిన్నాయన గారు బ్రహ్మాంధ్రుడి గారికి ఎంతో ఆప్తులు రంగా గారి శిష్యుడిగా ఉన్నా కూడా మా కుటుంబంతో బంధం కొనసాగిస్తూనే ఉన్నారు సమయం లేదు లేకపోతే చాలా విషయాలు చెప్పాలి ఎందుకంటే ఉన్న వాళ్ళందరిలో కూడా ఎక్కువగా మాకే ఆయనతో ఆప్తం ఉంది కాబట్టి ఏదేమైనా రోసయ్య గారు మరి అందరు ముఖ్యమంత్రులతో చాలా ఆప్తులు అందరికన్నా కూడా నేను చూసింది చెన్నారెడ్డి గారితో చాలా దగ్గరగా ఉన్నారు తర్వాత రాజశేఖర రెడ్డి గారితో చాలా బంధం పెంచుకున్నారు అందరికీ సూచనలు ఇవ్వటంలో నిష్కర్షగా ఇది మంచిది ఇది ఇచ్చాడు తర్వాత నీ ఇష్టం ఆ విధంగా చెప్పి మంచి సూచనలు ఇచ్చేవారు చాలామంది రాజకీయవేత్తలు బ్రతుకుండే చనిపోతూ ఉంటారు కొంతమంది చనిపోయి కూడా బతుకుతారు అలాంటి వారిలో ముఖ్యుల్లో ముఖ్యులు మన రోసయ్య గారని చెప్పక తప్పదు రోసయ్య గారు కాలేజ్ డేస్ నుంచి కూడా విభజన కాంగ్రెస్లో చాలా యాక్టివ్గా ఉన్నారు తర్వాత రంగా గారికి చాలా ఆప్తుడై కుటుంబ సభ్యుడై కొంతకాలం స్వతంత్ర పార్టీతో కూడా తన జీవితాన్ని వచ్చింది ఏదేమైనా కూడా వారి జీవితం రానున్న తరాల్లో యువతరం వారి బాటలో నడిచి సమాజానికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మంచి సేవలు అందించాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియపరచుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ధన్యవాదాలు గురువు పెద్దలు శ్రీ అంబటి రాంబాబు గారు వైసీపీ నేత అగ్రనాయకుడు అవ్యగ్ర సంభాషణ భూషణుడు వారికి సాదర స్వాగతం పలుకుతున్న వేదిక క్షేత్రానికి ఐ వెల్కమ్ రెస్పెక్టెడ్ అంబటి రాంబాబు గారు టు టు పే రెస్పెక్టెడ్ డిపార్టెడ్ సోల్ శ్రీ కొణిజేటి రోసయ్య గారు దయచేసి అందరూ ప్రసాదాన్ని తీసి స్వీకరించి వెళ్ళాలి రోసయ్య గారి మీ ప్రేమతో గౌరవంతో ఇక్కడికి వచ్చాం వారి ప్రసాదం తీసి స్వీకరించండి బంతి భోజనాలు కూడా ఉన్నాయి ప్రసాదం తప్పకుండా స్వీకరించి వెళ్ళండి ఈరోజు రోసయ్య గారి సంస్మరణ సభకు విచ్చేసినటువంటి తిరథ మహారథులు దురదృష్టం కొణిజేటి రోసయ్య గారి లాంటి అరుదైన రాజకీయ నాయకులు మరణించటం వారి సంతాప సభలో మాట్లాడటం ఒక దురదృష్టంగా భావిస్తున్నాను ఏది ఏమైనా పుట్టినవారు ఎప్పటికైనా గిట్టక తప్పదు కానీ రోసయ్య గారు నాకు తెలిసినంతవరకు రాజకీయంగా కుటుంబ పరంగా పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించి ఆయన మరణించారు ఒక విధంగా ఆయన జీవితం చాలా ఆదర్శప్రాయమైనటువంటి జీవితం చాలామంది పెద్దలు చెప్పారు బహుశా రాజకీయాల్లో ఆయన చెయ్యని పదవంటూ ఏమీ లేదు శాసనసభ్యుడి దగ్గర నుంచి ముఖ్యమంత్రి పదవి వరకు కూడా పార్లమెంటు సభ్యులుగా ఎమ్మెల్సీగా గవర్నర్గా అనేక ఉన్నతమైన పదవులు నిర్వహించినటువంటి మహానుభావులు వారు మా జిల్లా అవడం మాకు చాలా గర్వకారణం మా పక్క గ్రామం కావటం మరింత గర్వకారణం నాకు ఒకటి గుర్తొస్తుంది నేను మొదటిగా ఎనభై తొమ్మిదిలో శాసనసభ్యుడిగా అయినప్పుడు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఒక మాట చెప్పారు రాంబాబు చాలామంది చాలా పనుల కోసం వస్తారు పని అవుతుందో లేదో తెలుసుకుని అంచనిష్టోరం కన్నా ఆదినిష్టోరం మంచిది ఎక్కువగా తిప్పుకోకు కాకపోతే కాదు అని చెప్పేసేయి అని నాకు మొదటిగా చెప్పినటువంటి రాజకీయవేత్త రోషయ్య గారు దాన్ని ఇప్పటికీ నేను పాటిస్తూ ఉంటున్నానని మీ అందరికీ చెప్తూ ఉన్నాను అంతేకాదు ఆయన మన రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో కొంతకాలం శాసన మండలి లేదు లేకపోవడానికి కారణం రోసేయ గారేనని చాలామంది అభిప్రాయం ఎందుకంటే శాసన మండలి నుంచి వచ్చి ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాన్ని అనేక రకాలుగా ఇరకాటంలో పెట్టగలిగినటువంటి సమర్థుడు రోసయ్య గారు కాబట్టి అసలు శాసన మండలినే తొలగించాలనేటువంటి నిర్ణయానికి కొన్ని ప్రభుత్వాలు వచ్చాయని మళ్ళా మరి శాసన మండలిని ప్రవేశపెట్టారు రాజశేఖర్ రెడ్డి గారు రోసయ్య గారి కోసమో కాదో నాకు తెలియదు కానీ ఒకసారి నేను కేవీపీ రామచంద్రరావు గారు రోసయ్య గారు హాస్పిటల్లో ఉంటే పలకరిద్దాం పలకరిద్దామంటే వారి వెంట వెళ్ళాను వెళ్ళినప్పుడు ఏమీ రామచంద్రరావు ఏం తిరుగుతాం ఇంకా ఏం పోటీ చేస్తాం అని ఆయన అంటే రామచంద్ర గారు ఒక మాట చెప్పారు శాసన మండలి రాబోతుంది మీకోసమే మీరు ఇంకా తిరగాల్సిన అవసరం లేదు అందరికీ దండాలు పెట్టి వెళ్ళవలసిన అవసరం లేదు ఈసారి మీరు క్యాబినెట్లోనూ ఉంటారు అదేవిధంగా శాసన మండలి ద్వారా ఎన్నిక కాబడతారు అని చెప్పినటువంటి సందర్భం నాకు గుర్తొస్తూ ఉంటుంది ఎందుకంటే శాసన మండలి చూసినప్పుడు ఒక్కొక్కసారి ఎందుక ఈ శాసన మండలి అనిపిస్తుంది కానీ రోసయ్య గారు లాంటి వారిని చూసినప్పుడు శాసన మండలి అవసరము అనిపిస్తుంది కాబట్టి ఇంకొక విషయాన్ని చెప్పి ముగిస్తాను ఇందాక ఎవరో చెప్పినట్టున్నారు ముఖ్యమంత్రి పదవిని రాజీనామా చేసిన తరువాత పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క కొణిజేటి రోసయ్య గారే పదవి వచ్చినప్పుడు చాలా సంతోషపడతారు పదవి పోయినప్పుడు దిగులు పడతారు కానీ రోసయ్య గారు పదవి వచ్చినప్పుడు చాలా బాధపడ్డారు రాజశేఖర్ రెడ్డి లాంటి మహోన్నతమైన నాయకుడు మరణిస్తే ఆ సీటు మీద వచ్చింది అని దిగినప్పుడు నా భారం తీరింది అని సంతోషపడినటువంటి వ్యక్తి ఒక్క రోసయ్య గారే నాకు రాజకీయాల్లో కనిపిస్తారు అత్యాశపరుడు కాదు రోసయ్య గారు సమర్థవంతమైనటువంటి పనులు చేయటం ద్వారా మాత్రమే ఆయనకి పదవులు దక్కే అని అందరికీ తెలిసినటువంటి సత్యం ఏ లాబీయింగ్ చేయరు ఆయన కుందల్లా వాక్చాతుర్యం సమయ స్ఫూర్తితోనే రాజకీయాలు నడిపినటువంటి ఒక మహానుభావుడు మరణించటం చాలా దురదృష్టకరం అది రాష్ట్ర రాజకీయాలకి భారత రాజకీయాలకి తీరని లోటుగా నేను భావిస్తూ ఈ సందర్భంలో నాకు మొన్న వారి అబ్బాయిని కలిసినప్పుడు ఒక మాట చెప్పారు మొట్టమొదటిసారిగా ఆయన మంత్రి అయినప్పుడు వాళ్ళని పిలిచి చెప్పారంట కుటుంబ సభ్యుల్ని చాలామంది వస్తారా పన్ను కావాలి బిల్లు కావాలని అవేం పట్టించుకో మాకండి అవి పట్టించుకున్నారా మనం చాలా దెబ్బతింటాం అని ఆయన తన కుటుంబ సభ్యులకు చెప్పారు ఎంతమంది ఉంటారు వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పేవాళ్ళు అదేవిధంగా రోసయ్య గారు రాజకీయ జీవితంలో ఎప్పుడూ కూడా వారి కుటుంబ సభ్యుల మీద ఏ రకమైన ఆరోపణలు రాకోకుండా జీవితాన్ని గడిపినటువంటి రోసయ్య గారికి వారి ఆత్మకు శాంతి కలగాలని అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంబటి రాంబాబు గారు మరి అనేక విషయాలను అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ నేషనల్ మీడియా అడ్వైజర్గా సేవలు అందిస్తున్న శ్రీ దేవులపల్లి అమర్ అగ్రస్థాయి పాత్రికేయుడు సహృదయ మిత్రులు రోసే గారికి వారు వారిని ప్రసంగించవలసరంగా క్లుప్తంగా వన్ మినిట్ ప్లీజ్ సార్ అమర్ ఐ రిక్వెస్ట్ యూ టు స్పీక్ ఫర్ వన్ మినిట్ సార్ టైమ్ ఈస్ నాట్ దేర్ ప్లీజ్ వెల్కమ్ ఆంధ్రప్రదేశ్ నేషనల్ మీడియా గౌరవ సలహాదారులుగా సీనియర్ పాత్రికేయులుగా రోసయ్య గారికి సన్మిత్రులుగా సహృదయులుగా హృదయస్థానీయులుగా వారి పాత్ర అమూల్యం మరి వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నది ఈ సభ క్లుప్త మనోహరంగా వన్ మినిట్ ప్లీజ్ ఒక్క నిమిషం అమర్ గారు అమర్ గారు ఒక్క నిమిషం ఆహ్వానితులందరికీ మనవి ఏమిటంటే వైకుంఠ సమారాధన కూడా ఉంది అందరూ తప్పకుండా ప్రసాదం స్వీకరించి వెళ్లాల్సిందని వారి కుటుంబ సభ్యుల తరఫున మరొక్కసారి మనవి చేసుకుంటున్నాను అట్లాగే స్పీకర్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది సంతాప సభ కాదు రిమెంబరెన్స్ మీటింగ్ సంస్మరణ సభ మనం అంతా చెప్పాల్సిన లేదు సంస్మరించుకుందాం మనం ధన్యవాదాలు సార్ ఓవర్ టమర పెద్దలందరికీ నమస్కారం నాకంటే ముందు మాట్లాడిన పెద్దలు నాకంటే రోసయ్య గారితో ఎక్కువ అనుబంధం కలిగిన పెద్దలు మాట్లాడినారు వారందరూ మాట్లాడిన తర్వాత పెద్దగా మాట్లాడడానికి ఉండదు నలభై ఐదు సంవత్సరాలు జర్నలిస్ట్గా నేను రోసయ్య గారు శాసన మండలిలో ఉన్నప్పటి నుంచి వారికి సంబంధించిన కార్యక్రమాల్ని కవర్ చేస్తూ వచ్చిన వాడిని జర్నలిస్ట్గా పత్రికల్లో వార్తలు రాస్తూ వచ్చినవాణ్ణి ఆయన వి రామారావు గారు రోసయ్య గారు వీళ్ళంతా శాసన మండలిలో ఉండగా నేను వృత్తిలోకి వచ్చిన వాడిని అప్పటి నుంచి వారు శాసనమండలిలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వ పక్షంలో ఉన్న మంత్రిగా వ్యవహరించిన ముఖ్యమంత్రిగా ఉన్న పిసిసి అధ్యక్షులుగా ఉన్న అనేక సందర్భాల్లో వందలాది సమావేశాలు వారివి కవర్ చేసినాను వారి ప్రసంగాలు వారి ప్రెస్ మీట్లకు సంబంధించిన వార్తల్ని కవర్ చేసి ఉన్నాను ఒకటే మాట చెప్పాల్సి వస్తుంది ఆయన గురించి చాలామంది రాజకీయాల్లో ఉన్న వాళ్లకు ఆలోచనలు ఉంటాయి కానీ ఆ ఆలోచనల్ని స్పష్టంగా వ్యక్తీకరించే వాక్చాతుర్యం ఉండదు రోసయ్య గారు ఆలోచనల్లోనూ మాటల్లోనూ అత్యంత స్పష్టత కలిగిన రాజకీయ నాయకులు అట్లాంటి రాజకీయ నాయకులు చాలా అరుదుగా ఉంటారు వారితో నాకు చాలా సుదీర్ఘకాలం నలభై ఐదు సంవత్సరాల అనుబంధం నేను వారిని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మంత్రి ఆర్థిక మంత్రి శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్న కాలంలో కలిసినప్పుడల్లా వారిని వారికి విజ్ఞప్తి చేస్తూ ఉండేవాడిని మీ అనుభవాల్ని రాయండి మీరు ఓపిక లేదు అంటే మీరు రాస్తా అంటే మేము ఎవరైనా వచ్చి నోట్ చేసుకుంటాం అని కూడా చెప్పేవాడిని వారు ఆయన అనుభవాలు రాసినారో లేదో తెలియదు కానీ అవి గ్రంథస్థమై ఉంటే ఇంకా బాగుండేది వారికి వారిని సంస్మరించుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు సార్ మీరు చెప్పినట్టుగా శ్రీయుత తిరుమల సురేందర్ గారు వారు వారి మధుర జ్ఞాపకాలన్నీ కూడా పుస్తకాల రూపంలో నిలువెత్తు తెలుగు సంతకం రోసేయని పుస్తకం వెలువరించున్నారు వారికి కూడా అదేవిధంగా వల్లీశ్వర్ గారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ చాడ వెంకటరెడ్డి గారు మరి వామపక్ష భావజాల సంపన్నుడు ఉధృతమైన శైలి ఉన్నతమైన స్థాయి చాడ వెంకటరెడ్డి ఎన్ ఎమినెంట్ ఎక్సలెంట్ అండ్ ఎగ్జుబరెంట్ బొంబాస్టిక్ పర్సనాలిటీ ఫ్రమ్ ది ఫీల్డ్ ఆఫ్ కమ్యూనిజం ఐ వెల్కమ్ హిమ్ టు పే హోమేజ్ టు రెస్పెక్టెడ్ కొణిజేట్ రోసే గారు వెల్కమ్ సార్ మనందరి ప్రియతమ నాయకులు కుంజెట్టు రోసయ్య గారి సంస్మరణ సభలో పాల్గొంటున్నటువంటి అనేక మంది పెద్దలందరికీ సోదరులకు సోదరి మళ్ళకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రధానంగా కుంజట్టు రోసయ్య గారితో నేను దాదాపుగా ఐదు సంవత్సరాల పాటు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు అసెంబ్లీలో నేను సిపిఐ పక్ష నాయకుడిగా వారు లెజిస్లేచర్ మినిస్టర్గా ఫైనాన్స్ మినిస్టర్గా హెల్త్ మినిస్టర్గా పనిచేశారు ఆ సందర్భంలో తరచుగా కలుచుకొని మాట్లాడే అవకాశం ఉండే ఆయన మన ఇందాక మన వక్తలందరూ చెప్పినట్టుగా అంత్య నిరం కంటే ఆ మంచిదని నిక్కచ్చిగా వివరించేటువంటి మనస్తత్వం కలిగినవారు నిండు హృదయులు ఆయన ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి వన్యత ఇచ్చాడు నిండుదానం ఇచ్చాడు అంతేకాకుండా పారదర్శకతగా వివరించారు ఆనాడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన రాజకీయ దురంధుడు చాణిక్యుడు అని చెప్పి చాలామంది చర్చలలో పాల్గొనేటువంటి వాళ్ళని చెప్పేవాళ్ళం అంటే రోషయ్య గారు వారు నిజంగా వారి వారి శారీర దారిడ్యం అలాగే వారు ఒక నిండు మనస్తత్వంతో అందరితో పలకరింపులు చేస్తూ ఒక మంచి మరి సంప్రదాయాన్ని నెలకొల్పాడు ఆర్థిక శాఖ మాత్రులుగా మరి ఆయన పదిహేను సందర్భాల్లో పదిహేను సంవత్సరాలు బడ్జెట్ ప్రవేశపెట్టడం అంటే ఆయన ఆర్థిక చానికుడు అని చెప్పడంలో అర్థచానికుడు అని చెప్పడంలో ఆశక్తి లేదు నిజంగా వారు ఆశయాలని మనం పుణిపుచ్చుకొని విలువలున్న రాజకీయాలు నడపాలి ఇలా విలువలు ఎక్కడున్నాయో మనం అర్థమవుతామని ఇలా విలువలకు మనం తిరుగకాలు ఇస్తున్నటువంటి పరిస్థితి విలువలున్న రాజకీయ నాయకుడు నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడు నిండు మనసున్నటువంటి రాజకీయ నాయకుడు కొంజట్ రోజయ్య గారు వారి ఆశయాలని మనం భవిష్యత్తులో పుడికిపుచ్చుకొని నడుపుదాం వారు వారి అనుభవాలను పుస్తక రూపంలో వెలు వెలుపడుతున్నారు పుస్తక రూపంలో వెలువడితే చాలామంది ఈ తరానికి కూడా వారి యొక్క అనుభవాలు ఉపయోగపడతాయని చెప్పి భావిస్తూ రోజయ్య గారు వారికి స్మృతి మనం నిర్మించడం సబోగా ఉంటుంది ఎందుకంటే ఆయన తెలుగు రాష్ట్రాలకు రెండింటి కూడా నిండుదనం ఇచ్చినవారు వారు ఒక మంచి సాంప్రదాయం నెలకొల్పిన వాడు కాబట్టి వారి పేరుతో స్మృతివనం ఉంటే ఈనాడు తరానికి తెలియపరచడానికి అవకాశం ఉందని భావిస్తూ మా వైపున కూడా ముఖ్యమంత్రి మరి కేసీఆర్ గారు తప్పనిసరిగా ఈ స్మృతివనానికి అవకాశం మంజూరు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకుంటారు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అదేవిధంగా గౌరవ మంత్రివర్యలుగా సేవలు అందించిన పెద్దలు శ్రీయుత ఆనం రామనారాయణ రెడ్డి గారిని ప్రసంగించవలసిన కోరుతూ నేటి సభకు పేరింగ్ నాని గారు కూడా ఇచ్చేశారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా వెల్కమ్ ఆనం రామనారాయణ రెడ్డి గారు టు రెండర్ హోమేజ్ టు ది డిపార్టెడ్ సోల్ రెస్పెక్టెడ్ శ్రీ కొణిజేటి రోసే గారు ఆనం రామనారాయణ రెడ్డి గారికి వేదిక క్షేత్రానికి సాదర స్వాగతం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీయుత పేర్ని నాని గారు ఇచ్చేశారు ఐ వెల్కమ్ రెస్పెక్టెడ్ పేర్ని నాని గారు టు స్పీక్ టు సార్ ఆనవ నారాయణ గారు సరే సార్ ప్లీజ్ నెల్లూరియులు మరి పినాకిని తరంగాల అలలెత్తిన వయ్యారం తిక్కన కవితా కుసుమం విరులెత్తిన సింగారం రంగనాథ భక్తిభావ రసమంజుల గానంతో సంఘటన ఉద్యమాల సంస్కృతి వికాసం నెల్లూరు నుంచి విచ్చేసినటువంటి పెద్దలు శ్రీ ఆనం రామారాయణ రెడ్డి గారు ఐ రిక్వెస్ట్ టు స్పీక్ ప్లీజ్ అదే సభకులకు నమస్కారం కీర్తిశేషులు పూజ్యులు శ్రీ కొన్నిజేటి రోసయ్య గారి గురించి ఈరోజు వారిని గుర్తు చేసుకుంటూ కొన్ని విషయాలని ప్రస్తావన చేయాలన్నా కూడా కొంత బాధ కలిగించేటువంటి విషయం పూజలు రోసే గారితో నెల్లూరు జిల్లాకి ఎక్కువ అనుబంధం ఉంది నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వైశ్య ప్రముఖులంతా ఆయనకి అత్యంత సన్నిహితులు ఆప్తులు కూడా పెద్దవాళ్ళల్లో ఆయనకు అత్యంత ఆప్తుడైనటువంటి పెద్దలు శ్రీ కేవి చలమయ్య గారు నెల్లూరు పట్టణంలో కొంచెం మా ఇంటికి దగ్గరలోనే ఉంటారు ఆయన ఎప్పుడు చిన్న సందర్భం వచ్చిన రోసయ్య గారి గురించి ఆయనతో ఉన్నటువంటి అనుబంధం ఆయన ఆత్మీయతను గురించి చలమయ్య గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు అటువంటి వ్యక్తి రోసయ్య గారి మరణ వార్త విన్నప్పుడు చాలా ఆందోళనకు గురై ఆయన పాపం కన్నీటి పర్యంతం కావడం జరిగింది అలాగే స్వర్గీయ రోసయ్య గారితో మేమందరం కాంగ్రెస్ పార్టీలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పూజ్యులు శ్రీ రోసయ్య గారితో కలిసి అనేక సంవత్సరాల కాలం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీలో కార్యకర్తలలాగా పనిచేయడం జరిగింది ఒకటి రెండు సందర్భాలను గుర్తు చేసుకుంటే నాకు ముందు చెప్పిన పెద్దలు రాజశేఖర రెడ్డి గారితో ఆయన మంత్రివర్గంలో పనిచేసేటప్పుడు మొదటి టర్మ్లో చివరి రెండున్నర సంవత్సరాల కాలం ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది ఏ కార్యక్రమం గురించి చెప్పాల్సి వచ్చినా రోసయ్య గారి అనుమతి తీసుకొని నువ్వు ముందు ఏదైనా ప్రకటన చేయి రోసయ్య గారిని అడుగు నిధుల పరిస్థితిని తెలుసుకో అని చెప్పి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు మాకు అనేక విషయాలు చెప్పడం జరిగింది దురదృష్టం మేమందరం కలిసి పనిచేసేటప్పుడే రాజశేఖర రెడ్డి గారి మధ్యలోనే వారు కాలం చేయడం తర్వాత రోసే గారి ముఖ్యమంత్రిగా వారి నేతృత్వంలో మేమందరం మంత్రులుగా పనిచేసేటువంటి అవకాశం చాలా వయసులో తేడా ఉన్న ఆయన ఇబ్బందులకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఎప్పుడైనా ఏదైనా ఒక సందర్భంలో ఒక ప్రభుత్వ కార్యక్రమానికి నిధులు అవసరమవుతాయని అన్నప్పుడు లేవు అని చెప్పి నేరుగా చెప్పేవాడు కాదు ఇది కుదరదు మీరు ఈ కార్యక్రమం చేయొద్దు అని చెప్పేవారు కాదు ఆయన నిధులు లేవు ఈ కార్యక్రమం చేయాలంటే మనకి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి ఆయన్ని కూడా మాతోటి కలుపుకొని ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఒక అవగాహన కల్పించే ప్రయత్నం చేసేవాడు మేము ఆయా సందర్భాల్లో ఆయనతో ఉన్నప్పుడు కొంత మాకు ఉద్రేకము కోపము ఇచ్చిన తాత్కాలికంగా కొంత మమ్మల్ని ఆయన అదుపు చేసే ప్రయత్నం చేసి తరువాత మళ్ళీ కొంతసేపటికి దగ్గర తీసుకొని ఎంతో ఆప్యాయంగా ఉన్నటువంటి పరిస్థితుల గురించి చెప్పినటువంటి అనేక సందర్భాలని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అత్యంత ప్రమాదకరమైనటువంటి రెండు రాత్రులు ఆయనతో గడపాల్సిన పరిస్థితి వచ్చింది ఆ రెండు రాత్రులు కృష్ణానది పరివాహక ప్రాంతంలో భారీగా వరదలు రావడం అత్యంత ప్రమాదకరమైన స్థాయికి శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులు వెళ్ళడం శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదానికి గురవుతుందేమో అనేటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నుంచి సమాచారం వస్తున్నా మరి ఆయన నిబ్బరంగా రెండు రాత్రులు సెక్రటరియేట్లోనే ఆయన ఆ రోజు నిద్ర కూడా మానేసి సెక్రటరియేట్లో కూర్చొని మానిటర్ చేసినటువంటి ముఖ్యమంత్రిగా మరి ఆయన్ని మనం ఇవాళ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అంత వయస్సులో రాత్రులు నిద్ర లేకుండా కృష్ణానది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కానీ ఏ విధంగా ఇబ్బందికి గురైతే ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని ఊహించడం కూడా ఊహించలేనటువంటి పరిస్థితులు ఉన్న సందర్భం ఆ రోజు ఆయనతోటి మేము కూడా కొంతమందిని రాత్రిలు సెక్రటరేట్లోనే ఉండి ఆయనకు తోడుగా ఆ రెండు రాత్రుల్ని ఆంధ్రప్రదేశ్ సెక్రటరేట్లో గడపడం జరిగింది ఆయన అంత సున్నితమైనటువంటి మనస్కుడు అంత గట్టికి ఆలోచన కలిగినటువంటి మేధావిని కూడా చెప్పాల్సినటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పటి ఇరిగేషన్ ప్రధాన కార్యదర్శులందరూ శ్రీశైలం ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి ఆ ప్రాజెక్టు వైబ్రేషన్ చూసి భయపడిపోయి వెనక్కి వచ్చి తర్వాత ఆ నీటి ప్రవాహం తగ్గింది పర్వాలేదు ప్రాజెక్టులు తట్టుకోగలవు అని చెప్పి చెప్పే వరకు ఆయన రాష్ట్ర సెక్రటరేట్ని వదిలి వెళ్లకుండా ఆయన అక్కడనే కొనసాగడం జరిగింది ఇక పరిపాలనలో ఆయన గురించి చెప్పాల్సి వస్తే బహుశా రోసయ్య గారి జీవితం రాజకీయ విధానం ముఖ్యంగా ఆర్థిక మంత్రిగా ఆయన్ని ఆర్థిక మంత్రి అనే బదులు ఆర్థిక శాస్త్రవేత్త అనడం సముచితంగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి దాదాపు రెండు వేల నాలుగు ముందు ఆయన పది సంవత్సరాలు ఆర్థిక శాఖ మంత్రిగా అనేక మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన రాజశేఖర రెడ్డి గారితో తర్వాత ఆయనే ముఖ్యమంత్రిగా ఆయన ఆర్థిక మంత్రిగా కూడా ఉన్నప్పుడు ఆ పది సంవత్సరాల కాలం ఓవర్ డ్రాఫ్ట్కి తావు లేకుండా బేసెంట్ మీన్స్ అనేదానికి ఆస్కారం లేకుండా పది సంవత్సరాల కాలం ఆయన పరిపాలనని ఆయన కొనసాగిస్తూ ఆయన తర్వాత ఆ శాఖకు వచ్చిన నన్ను కూడా ఒక గైడింగ్ ఫోర్స్గా నిలబడి పెద్దవాడిగా ఒక ఆశీస్సులు అందిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను ఎలా నడిపించాలి ఎలా ఆర్థిక శాఖని నియంత్రణ చేయాలి రాష్ట్ర ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వస్తున్నటువంటి ఆర్థిక ఒత్తిడిలకి ఏ విధంగా మనం తట్టుకొని నిలబడాలి అనేటువంటి విషయం నిజంగా పెద్దలు రోసయ్య గారి దగ్గర నాడు మేము నేర్చుకున్నాం ఆ తర్వాత అనేక మంది ఆయన రాజకీయ జీవితం ఆర్థిక విధానాలు ఆర్థికపరమైనటువంటి నిర్ణయాల్ని ఇవాళ రేపు వచ్చేటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థల పాలకులు తెలుసుకోవాల్సినటువంటి తెలుసుకుని అమలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే అత్యంత కీలకమైన శాఖ ఆర్థిక శాఖ అటువంటి శాఖని ఆయన పదిహేడు బడ్జెట్లను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తిగా ఏడు బడ్జెట్లని పూర్తి స్థాయిలో ఆయనే వరుస క్రమంలో ప్రవేశపెట్టిన వ్యక్తిగా ఇవాళ రోసయ్య గారు ఒక ఆదర్శప్రాయమైనటువంటి ఆర్థిక విధానానికి శ్రీకారం దుట్టారు కానీ ఇవాళ మనం అటువంటి విధానాలని కొనసాగించాలి అటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి అప్పుడే ప్రజాస్వామ్య బద్ధంగా పరిపాలన సాగుతుంది అనేటువంటి దానిలో ఆయన ఎంత నమ్మకంతో విశ్వాసంతో పనిచేసేవాడో నేను ఆర్థిక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలి రోజు సెక్రటరియేట్కి వెళ్ళేటప్పుడు ఆయన అప్పటికీ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన దగ్గరికి వెళితే ఆయన పది నిమిషాల సేపు ఆర్థిక విధానాల గురించి చెప్పి ఆశీస్సులు అందించి పంపించారు మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కూడా ఆయన ఆశీస్సులు తీసుకునే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది ఆర్థిక విధానాలని చేయాలి ఒక ప్రజాస్వామ్య బద్ధమైనటువంటి ప్రభుత్వం అంటే అది పెద్దలు రోసయ్య గారి దగ్గర నేర్చుకోవాలి ఆయన చేసినటువంటి కార్యక్రమాల్ని గుర్తు చేసుకొని అమలు చేసే విధానంలో ముందుకు వెళ్ళగలిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజారంజకంగా ఆర్థిక వ్యవస్థను నడిపించగలదు అనేటువంటి విషయాల్ని అనేక సందర్భాల్లో రుజువు చేసుకున్నటువంటి వ్యక్తి కక్షల కార్పణ్యాలకి అతీతుడు ఆయన్ని చెప్పాల్సి వస్తే అజాత శత్రువు అనే చెప్పాలి ఎంతోమందిని నేరుగా ప్రత్యక్షంగా శాసనసభలో కూడా ఎదుర్కొన్నా బయటకు వచ్చిన తర్వాత అంత ఆప్యాయంగా పలకరించేటువంటి మనస్తత్వం ఆప్యాయత అనురాగం కలిగినటువంటి పెద్దలు రోసయ్య గారు ఇవాళ ఆయన రాజకీయ జీవితం ఆయన ఆర్థిక విధానం ఇవాళ రేపటి తరం వాళ్ళకి ఆదర్శం కావాలి ఆ విధంగా ఆయన తీసుకున్న నిర్ణయాల్ని అమలు చేసే దాంట్లో ప్రతి ఒక్కరూ కూడా ముందడుగు వేసి తెలుసుకునే ప్రయత్నం చేస్తే మరి ఆయన చేసినటువంటి ఆర్థిక విధానాలను కొనసాగింపుకి నిజమైన నివాళుల్ని ఆయనకు అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి నిండు హృదయంతో వారి ఆత్మకి శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకి వారి కుమారులకి బిడ్డలకు మనమళ్ళు మనమురాళ్ళకి అందరికీ ముఖ్యంగా వారి సతీమణికి భగవంతుడు తోడిగా నిలబడి వారికి అన్ని విధాల అండగా ఉండాలి అని చెప్పి భగవంతుడు తోడుగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ మరి మరొకసారి వారికి ఘనమైన నివాళులను అర్పిస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుతూ సెలవు తీసుకుంటారు ధన్యవాదాలు గురుగారు మరి వెంటనే ఐ రిక్వెస్ట్ డాక్టర్ గోపీచంద్ టు స్పీక్ ఫర్ వన్ మినిట్ సార్ టైమ్ ఈస్ నాట్ దేర్ ఐ రిక్వెస్ట్ యూ టు స్పీక్ ఫర్ ఓన్లీ వన్ మినిట్ అండ్ దెన్ ప్లీజ్ మరి అదేవిధంగా తదనంతరం శ్రీయుత ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వారి హృదయావిష్కరణ చేస్తారు కేవలం ఒక్క రెండు నిమిషాలు మాత్రమే ప్రతి ఒక్కరూ ప్రసంగించవలసిన కోరుతున్నా కాలం కర్పూరం नमस्कार